కన్న తండ్రి శుభలేఖలు వేయించి పందిరేసి పెళ్లికి అందరినీ పిలుస్తాడు, నువ్వు సైలెంట్ గా పిల్లలు లేపుకొచ్చేస్తావా? అది చూస్తూ నోట్లు వేయలేటం కూర్చోవాలి. ఏంటి నొప్పిగా ఉందా? ఇలాగే వాళ్ళకి నొప్పేసి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు. పెళ్ళి అనేది మీ ఇద్దరికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆ కుటుంబం మానం మర్యాద గౌరవం అన్నిటికీ సంబంధించింది. అర్థమైందా? పిల్లల మంచి చెడ్డలు చూసి వాళ్ళకి పెళ్లి చేయడం కన్న వాళ్ళ హక్కురా. ఆ హక్కు కూడా లేకపోతే ఇంకా దేనికి రా మేము? నీలాంటి వాళ్ళకి కన్న వాళ్ళ బాధ ఏంటో మాటల్లో కాదురా, చేతల్లో చూపించాలి. లవ్ చేస్తావట్రా లవ్? నీకు పట్టే గది చూశాక ఎవరు ధైర్యంగా లవ్ చేస్తారో నేను చూస్తాను. రే పాండు అయ్యా, ఈ నా కొడుకు అలా వదిలి పాడుతూ పండ్రా, చస్తే చచ్చే వాడే మూల కూర్చుంటాడు. రండా. టైం ప్లీజ్, 8:30. థ్యాంక్ యూ. 1950. వాట్? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా కనబెట్టగలిగారు? చూస్తేనే తెలుస్తుందిగా, ఒక పెద్ద జుబ్బా, చేతికి ఒక గోల్డ్ వాచ్, లామినేటెడ్ సెల్ ఫోన్, చంకలో ఒక పాత హ్యాండ్ బ్యాగ్. సో వాట్? మాలాంటి 1985 జనరేషన్ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు ఇలా ఉన్నట్టు చరిత్రే లేదు. యూ ఆర్ అన్ ఓల్డ్ జనరేషన్, వి ఆర్ న్యూ జనరేషన్. ఓల్డ్ మ్యాన్, వర్స్ట్ జనరేషన్. క్వార్టర్ బాటిల్ కి 15 రూపాయలు పెంచేశారా? క్వార్టర్ కొనడానికి డబ్బులు లేవు, ఇక సైడిష్ కి ఎక్కడికి వెళ్ళాలి? ఏవేవో ఉచితంగా ఇస్తున్నారు, రోజుకు క్వార్టర్ ఉచితంగా ఇవ్వచ్చు కదా. కొంచెం తప్పుకుంటారా ప్లీజ్? అడ్డమైన వాడు యుఎస్ వెళ్తే మన దేశ పరువు ఏమైపోతుంది? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు అప్లైయింగ్ ఫర్ H1B వీసా? ఎవరిని ఎక్స్క్యూజ్ మీ అంటున్నావు? హే రిలాక్స్ రిలాక్స్, యుఎస్ మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా అని అడిగాను. అది కాదు బాస్, ఎందుకు అడిగాను అంటే. హలో, అవునన్నా ఇక్కడ ఉన్నాను. బావుల బాధ తట్టుకోలేకపోతున్నాను, అవి ఎంత తోడినా పోవడం లేదు. ఎవరి మీద వాళ్ళ చెప్పుతో కొట్టేయమంటావా? అలాగేనా, అలాగేనా, అలాగే చేస్తా, అలాగే చేస్తా. రోజు ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తున్నానా? మీరే కదా మల్లన్న? అవును. ఓకే ఇదిగోండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. చక్రవర్తికి వీధి మిచ్చకత్తికి బంధు పొందుతానని అంటే మనీ మనీ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ప్లీజ్. హలో, మేము ఉదయం 7 గంటల నుంచి క్యూలో నుంచున్నాం, మీరేమో డైరెక్ట్ గా మా అందరినీ దాటుకొని వచ్చి ఇక్కడ నుంచున్నారు? అది కాదు, ఇప్పుడు ఏమంటారు? నా బదులు అతను నుంచున్నాడు, అతను వెళ్ళిపోయాడు, నేను నుంచున్నాను, అయితే మీకేంటి ప్రాబ్లం? ఇదేమన్నా సినిమా థియేటరా? ముందే రిజర్వ్ చేసుకుని కరెక్ట్ గా షో టైమింగ్ వచ్చి కూర్చోడానికి. ఇది వీసా క్యూ, అందులోనూ యుఎస్ వీసా క్యూ. ఏంటి, నేనే క్యూలో నుంచాలని రూల్ ఏదైనా ఉందా? హలో హలో, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారంటే నేను దీనికి ఒప్పుకోను. హలో, ఏంటి అని గొడవ? క్యూలో ఎలా ముందుకెళ్ళాలో తెలియదు, వీళ్ళంతా యుఎస్ కెళ్ళి ఎలా బతుకుతారో ఏంటో. వెల్ సెట్, ఉదయం నుంచి ఇతను టార్చర్ని తట్టుకోలేకపోతున్నాం. రాను రాను తిరుపతి లడ్డు కోసం క్యూలో నిలబడే వాళ్ళు యుఎస్ వీసా కోసం నుంచుంటున్నారు.
యోనో నేను లడ్డు కోసం నుంచునే వాళ్ళ ఉన్నానా? ఏం సార్, ఎవరు అడగరా? హలో మేడం, మీరేనా అడగండి. హలో సార్, అంత కోపంగా చూసారుగా, అడగండి. ఏంటంటే నిలబడితే నీదేం పోయింది, నువ్వేం చేస్తావో చేసుకో, ఐ డోంట్ కేర్. నేను దీనికి ఒప్పుకోనండి, మీరు ఎలా మధ్యలో దొరికారు, మీ అంతా చూస్తాను. సెక్యూరిటీని అడుగుతాను. సెక్యూరిటీ ఏంటి సార్? మీ ప్రాబ్లం ఉదయం 7 గంటల నుంచి మేము లైన్ లో నుంచున్నాం. ఈవిడ ఇష్టానికి మధ్యలో వచ్చి దూరి ఆర్గ్యూ చేస్తున్నారు సార్. ఇది ఎప్పుడు జరిగేదే, వదిలేండి సార్. అలా ఎలా వదిలేస్తా ఉండి, వదలడం కుదరదు, నిలదీసి అడగండి సార్. వదిలేండి సార్, చెప్తున్నానుగా, వద్దునే వస్తారు మా ప్రాణాలకి. సూపర్ ఫిగర్ గురించి అన్నాను. నిషే, గుడ్ మార్నింగ్. Where's your passport and papers? Yeah. Can you please come again? Chilukula Balakrishnaya. Your father's name? Chilukula Pullarao. Where's your passport? It's in there, sir. I've kept in the file. Can you spell your father's name? Yeah. C-H-I-L-U-K-U-L-A P-U-L-L-A-R-A-O. It's not here. No, sir. My passport should be inside. I'm sorry. Your father's name has been changed in the visa form. No, it has to be Pullarao. Please, sir, just sorry, listen, go now. Listen to me. I'm sorry. Your father's name has changed. కళ్ళు కనపడాలా స్టూపిడ్, ఇడియట్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు. నీ మొహం చూసినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్సే. నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది, నా వీసా కూడా రిజెక్ట్ అయింది. చూడు, సూపర్ సూపర్. ఇలా 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 జరగాలని కోరుకున్నాను. పెద్ద ఎలిజబెత్ రాణి ఇలా తిప్పుకున్నావు, నీ కొవ్వు బాగా కరిగింది. నీ పాస్పోర్ట్ ఇక దొరకనే దొరకదు. ఆపు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నా పాస్పోర్ట్ కావాలి. చెప్పు చెప్పు, ఏం చేస్తావు? ఏంటి 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 చెప్పేది? నీకేమైనా తిక్క? పాస్పోర్ట్ పోగొట్టింది నువ్వు, కనిపెట్టాల్సింది నేనా? ఇంకెవరైనా చూసుకో. చూడు, ఇక్కడికి వచ్చి నీ మొహం చూశాను కాబట్టి ఇలా అయింది. నిన్నేం చేస్తానో చూడు. నన్ను ఈ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి పోలీసుకి పట్టిస్తాను. పోలీసులు పిలువు పిలువు, వెంటనే పిలువు. ఏమని చెప్తావు? నువ్వు నా చేయి పట్టుకున్నావని చెప్తా, నిన్ను తీసుకెళ్లి 6 నెలలు జైలు వేస్తారు తెలుసా? పోవే నీ డుబుకు. డబ్బాలో గులకరాలు వేస్తే పెట్టి ఆ గొంతు చూడు. ఇప్పుడు చెప్తున్నాను వినుకో, నీ పాస్పోర్ట్ ఈ జన్మకి దొరకదు. నువ్వెంత ట్రై చేసిన అమెరికాకు వెళ్ళలేవు. ఇక్కడ ఎవడైనా అడుక్కున్నాడు పెళ్లి చేసుకుని వాడితో కలిసి నువ్వు అడుక్కోవాలి. ముళ్ళపంది జుట్టోడా, వీసా కోసం వచ్చిన మొహం చూడు, కోతల ఎలా ఉంది. నేను అమెరికా పోలేదంటే నువ్వు ఈ జన్మలో అమెరికా పోలేవు. అయ్యా ధర్మం అంటూ అడుక్కుని ఏ ఇంకా రాలేదంట. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎప్పుడొచ్చా నడకుండా ఎందుకు వచ్చా అని అడుగుతాడు? మీరు ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా, ఇది ఆఫీస్ నాన్నా. ఇలా 10 మందిని వెంటేసుకొస్తే చూసేవాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? హేరా, నా కొడుకు పనిచేసే ఆఫీస్ నేను చూడకూడదా? వీళ్ళందరూ ఎవరు? నిన్ను ఎత్తుకుని పెంచిన వాళ్లేగా. ఇదిగో వీళ్ళ మీద నువ్వు ఎన్నిసార్లు వచ్చిపోతుంటావు. హేరా, టక్కింగ్ చేసుకుని బూట్లు వేసుకుని 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే నువ్వు అనకపోయాడు కాకుండా పోతావా ఏంటి? లేదా వీళ్ళు పరాయి వాళ్ళు అయిపోతారా? ఏంట్రా ఇది? అయ్యో, ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు ఆఫీసులో చాలా పనులున్నాయి. నాకు చాలా పనులున్నాయి, బయలుదేరు. ఎక్కడికి? వెళ్తూ మాట్లాడుకుందాం బండకు. ఇలా అనుకున్న వెంటనే రావడం వీలుపడదు నాన్న, చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ. అయితే పని మానే. నిన్నెవడరా పనిచేయమన్నాడా? ఒకళ్ళ దగ్గర పనిచేయాల్సిన అవసరం మనకు లేదు. ఊళ్ళో మన దగ్గర 40 మంది పనిచేస్తున్నారు, అర్థమైందా? నువ్వు ఊరుకో బామడితే వాడికి ఎంత చెప్పాలో నాకు బాగా తెలుసు. బదలుడు, అరే పదపన్నాడు నచ్చ చెప్పి త్వరగా తీసుకురాడు. మేము 10 మందిని నెలకోసారి నా మద్రాసు వచ్చిపోతుంటాం. ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక్కో ట్రిప్కి 50,000 అవుతుంది. కానీ నువ్వేమో ఆఫ్టర్ 30,000కి జాబ్ చేస్తున్నావు.
అది మాకు ఒక రోజు వచ్చే వడ్డీతో సమానం. అల్లుడు 7-8 రాళ్ల క్వారీలు, గ్రానైట్, 10-20 లారీలు, అదేగా ఆయన ప్రెసిడెంట్. ఇంత ఆస్తి ఉంచుకుని అరేవాడి దగ్గర పనిచేయాల్సిన కర్మ నీకేంటి? అవన్నీ మీకు చెప్పిన అర్థం కావమ్మా. ఎందుకు అర్థం కాదు అల్లుడు? నేను చదువుకున్నాండే ఆ కాలంలో 5, ఈ కాలంలో 80 సమానం. ఏదో పెద్ద చదువుకున్నాను రెచ్చిపోకండి. అప్పట్లో 5వ తరగతి, ఇప్పుడు ఎల్కేజీతో సమానం. అంతేనటవా? హాయ్ కళ్యాణ్, హూ ఆర్ దీస్ గురు మైసర్? All villages. Urke, they came for donation. No, no, no. Yes, yes. Yentayya? Vostada rada? Daludu, yalla. Vostana. Tinnaga pone. Ray, ride ki tepara. Ray, left ki. మాకు దోవ తెలీదా ఏంటి? రైట్ లెఫ్ట్ చెప్తుంటాడు. ఆ మీసాలు ఒకటి ఎప్పుడు దూతూనే ఉంటాడు. మావయ్యా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకేం తెలుసు, మీ నాయన ఎక్కడికి వెళ్తుంది డ్రైవర్కే చెప్పాడు. ఎక్కడికి వెళ్ళి బండి ఆగుతుందో అప్పుడు తెలుసుకోవడమే. ఇది మాకు అలవాటు అయిపోయింది అల్లుడు. అలా చూస్తే నేనేం చేసేది? ఏంట్రా అలా చూస్తున్నావు? లోపలికి వెళ్ళు. అది కాదు, ఇక్కడికి ఎందుకు? లోపలికి వెళ్ళు చెప్తాను. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను కానీ గట్టిగా రావు. అయ్య బాబు, ఏంటిది మన ఊరు వాడగలేవు, బాగా మారిపోయావే. సరేగాని, నాన్న నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? అరే నాకేం తెలుస్తుంది, నగలు కొంటారు కనుకుంటా. నీకు తెలియకుండా ఇంట్లో ఏ విషయం జరగదని నాకు తెలుసే. ఏంటి మాస్టర్ ప్లాన్? అంతని మంచికే. నువ్వు నీ బాబు నాకు మంచి చేయాలనుకుంటే దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఎక్కడో ఒక చోట హ్యాపీగా బతుకుతాను. మీ హింస తట్టుకోలేకపోతున్నాను. అందుకే కదా ఈ ఏర్పాటు. ఏం నువ్వు అనేది? ఎందుకనయ్యా తొందర పడతావు? ఓ 10 నిమిషాలు అయితే నీకే తెలుస్తుంది లేదా? రానయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం చిరుకుల పుల్లారావు, అందరూ వచ్చారా? వచ్చారయ్యా. మన ఊరి వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా పెళ్లి కూర్చుంచోడానికి మగపెళ్లి వారు ఆడపల్లి వారు ఇంటికి రావాలి, అది న్యాయం. మంచి రోజు, మా వాళ్ళు అందరూ వచ్చారు. మీరు ఒకసారి పెళ్ళాన్ని చూసేస్తే ఆ తర్వాత మనం ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అది న్యాయమే. అల్లుడు వచ్చాడా? వచ్చాడు. రండి అయ్యా, రండి. ఏ వరలు, రండి అయ్యా, రండి. నా కూతురు వల్ల. నమస్కారం. వీళ్ళ ఆయన పెద్ద ఇన్స్పెక్టర్. చాలా సంతోషం. వీడే నా కొడుకు. నమస్కారం. టైగర్ పార్క్ లో పనిచేస్తున్నాడు. చిలుకుల పుల్లారావు, టైగర్ పార్క్ కాదు, టైడల్ పార్క్. అల్లుడు గారు సినిమా హీరోలాగా చక్కగా మంచి రంగులో ఉన్నారు. వాళ్ళ అమ్మ రంగు వరలు తీసుకెళ్ళమా. అల్లుడు నాకు భలే నచ్చాడు. ఆయన ఎవరనుకుంటున్నావు? హైకోర్టు జడ్జి గుంజాల గురువయ్య. ఆయన కూతుర్నే నీకు మాట్లాడుతున్నాం. ఇలా చూడు, అయ్యగారు మన ఊరు, మన జాతి, ఒక్కతే కూతురు, బాగా ఉన్నోళ్ళు. ఎంత తక్కువ చూసినా 20 కోట్లు ఆస్తుంటుంది. అది కాదు నాన్న, అన్ని మీరే నిర్ణయించు. మంచి సంబంధం వచ్చినప్పుడు ఆలోచించకూడదురా. ఇలా చూడు, నువ్వు నేను చెప్పే అమ్మాయి మెళ్ళలోనే తాళి కట్టాలి. అర్థమైందా? చిలుకుల పుల్లారావు వస్తున్నాయ్యా, మాట్లాడరా. రే, ఏంట్రా ఈ వేషం? ఇలాగా డ్రెస్ చేసుకుంటారు? మగాడన్నాక చేతులు మడిచి రొమ్ము విరిచి మీసాలు మెలేసి నిలబడాలరా? అప్పుడేనా నువ్వు ఆ పిల్లకి నచ్చేది? చెయిన్ ఏది? అది వేసుకోవడం లేదు నాన్న. ఏంటి వేసుకోవడం లేదా? నన్ను చూడు, నేను ఎన్నేసుకున్నాను. నేనే నేసుకుంటే నా కొడుకువి, నువ్వెన్నేసుకోవాలి. ఏమయ్యా, ఓ 10 సార్లు చెయ్యి. వద్దు, అదే వద్దు. నా మాట విను, రమ్మంటే రా. బంగారు ఆభరణాల యాడ్స్ లో వచ్చే నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబులు కూడా ఇంత లావాడి చైన్స్ వేసుకోరనుకుంటా. మీ అయ్యకి నీ మీద ప్రేమ ఎక్కువరా? ఇది కనీసం ఒక 5-6 తులాలు ఉంటుందంటారా? పిల్లని చూడమని నేను ఏమన్నా అడిగానా? ఎందుకురా ఊరి నుంచి వచ్చి నా ప్రాణం తీస్తున్నారు? చాలా ఊరుకరా, బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా వేస్ట్ అంటారు పెద్దలు. ఆ సంగతి మీ అయ్యకి బాగా తెలుసు. ఆయన గోల్డ్ రా. ఈ లోకలు నువ్వు ఒక్కడే ఆయన పొగిడేది. ఆయన పొగిడిన తప్పు లేదురా, నీ చెల్లెలికి ఇన్స్పెక్టర్ నుంచి చేశాడు, నీకు జడ్జి కూతుర్ని చూశాడు. మీ బాబు అన్నయ్య సినిమాలో చిరంజీవులు అంటాడు రా. కానీ మా బాబు ప్రకాశ్ రాజులు అంటాడు, 3 బుడ్లు సారా కోసం పసిగొడ్డు నన్ను కూడా చూడకుండా నన్ను 30 రూపాయలకు తాకట పెట్టి పీకల దాకా తాగేశాడు. ఆయన కొడుకు కప్పుడు నీ అదృష్టం రా. నువ్వు ఏనాడో పెట్టి పుట్టే. మరి రే, నన్ను చూడరా, నా మొహం చూడు. నన్ను చూస్తే అనకాపల్లెలో కనిపిస్తున్నానా? సరే అది వదిలే. నీకు తెలుసు మా ఇంట్లో నేను ఒక్కడనే చదువుకున్నానని. అక్కడ అందరూ కోళ్లు మేకలు తింటుంటే నేను మాత్రం వెజిటేరియన్. ఊటీ కాన్వెంట్ లోను అన్న యూనివర్సిటీలోనే చదువుకుని ఇప్పుడు టైటిల్ పార్క్ లో పనిచేస్తున్నాను. నాకు మన ఊరికి ఏమైనా సంబంధం ఉందా?
నన్నెందుకు అందరూ పట్టుకుని ఇలా పీడిస్తున్నారు? వీళ్ళ హింస తట్టుకోలేక నేను అమెరికాకు వెళ్ళి సెటిల్ అవబోతున్నాను. ఆ తర్వాత 50 ఏళ్ళు ఈ ఊరికి తిరిగి రానే రాను. అయ్య గారు అమెరికన్ సిటిజన్ రా. అయ్యా అమెరికా సిటిజన్, సచిన్ టెండూల్కర్ వెళ్ళి కొచ్చిన్ లో సెటిల్ అయినా గానీ చూసే వాళ్ళందరూ కొచ్చిన్ టెండూల్కర్ అని పిలవరు, సచిన్ టెండూల్కర్ అనే పిలుస్తారు. అలాగే నువ్వు అమెరికాలో కాదు కదా ఆఫ్రికాలో సెటిల్ అయినా కూడా తామరని చిలుకల కళ్యాణ్ అంటారా గానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. రే నువ్వేమైనా అనుకోరా, ఈ మొరటోళ్ళతో కలిసి బతకడం నా వల్ల కాదు. ఆహా, ఆ మొరటోళ్ళలో నువ్వు కూడా ఒకడవన్న విషయం మర్చిపోక అబ్బాయా. భారతదేశం వదిలేసి నువ్వు అమెరికాలో సెటిల్ అయిపోతే నేను ఒక్కనే ఇక్కడ ఏ హిక్కుంటానో చెప్పు. అమెరికాలో అసలు ఏముంది నాయన? స్వర్గం, స్వర్గం అనే దాని గురించి విన్నావా? ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు మూసుకో చెప్తాను. అక్కడ ఎటు చూసిన BMW కార్లు, నైట్ లైఫ్, డేటింగ్, లివింగ్ టుగెదర్, అందమైన అమ్మాయిలు, అది కూడా 2 పీస్ లో. వాట్ ఎ కంట్రీ, వాట్ ఎ కంట్రీ మ్యాన్. Coming at the dance and you have to dance up. When you hear the reggae music and you put your hands up. And you smoke the ganja and you put your hands up. Everybody them a jump up and a put them hands up. 24 సరిపోవు 64 కావాలి. టీనేజ్ లైఫ్ లో ప్రతి గంట మిలమిల రంగుల దీవాలి. కలలకు లెక్కలు తొడగాలి, ఇవ్వున ఎగరాలి, మబ్బున పడకలు వేయాలి, పండగ పండగ చేయాలి. Hands up, everybody, hands up, hey! Hands up, everybody, hands up! Manasi manakuka swarkam, santoshaniki margam, adugadugu managamyam, anandam vaibhogam, jeevitamevo koncham, ento pedda prapancham, enjoy cheyakapothe, chalane miss avutam! Hands up, everybody, hands up, hey! Hands up, everybody, hands up! 24 సరిపోవు 64 కావాలి. టీనేజ్ లైఫ్ లో ప్రతి గంట మిలమిల రంగుల దీవాలి.
ఇది చాలా చిన్న విషయం, నా గురించి మీకు తెలియదు అనుకుంటాను. పాస్పోర్ట్ ఏంటి, వీసా లేకుండా ఎంత మందిని అమెరికా పంపించానో తెలుసా మీకు? చూడండి, ఒక పాస్పోర్ట్ ఏంటి, రెండు పాస్పోర్ట్లు ఇప్పిస్తాను సరేనా? ఓ 25,000 మీరు కనుక ఇచ్చేస్తే మీ మ్యాటర్ పూర్తి చేస్తాను. ఆయన దశావతారంలో కమలే కదా? నోను, ఒరిజినల్ జార్జ్ బుష్. ఐ ఆమ్ వెరీ సింపుల్ పర్సన్, యునో. సార్, మరి నా పాస్పోర్ట్ దొరుకుతుందిగా? మీరేం కంగారు పడకండి, రేపు నేనే పాస్పోర్ట్ తీసుకుని నేనే ఎయిర్పోర్ట్ కు వచ్చి నేనే విమానంలో కూర్చోబెడతాను. ఏంటి, హ్యాపీనా? ఆ చెప్పు అనియా. ఏంటి? నీ పెళ్లి ఖాయమైంది. వచ్చే ఏప్రిల్ 18వ తేదీ నీ పెళ్లి. వదిన పేరేంటో తెలుసా? అలమేలు. అలమేలు పేరు చూడు అనియా. వదిన నీ గురించి చాలా సార్లు అడిగింది, నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, మాట్లాడతావా? కోపం తెప్పించుకు, ఫోన్ పెట్టే. కంగ్రాట్స్ కళ్యాణ్, పార్టీ ఎప్పుడు? అవతల పార్టీ ఇస్తానంటే చాలు, ఏగేసుకుంటే వెళ్ళిపోయి పేకల దాకా తాగి బీరు పేపాల ఊరిపోతున్నావు. ఎంతకీ తామర పేర్లు ఎప్పుడు? అబ్బో, ఇదంతా సిగ్గే. అలమేలు వేరు, చిలుకుల కృష్ణయ్య ఊర్ ఆఫ్ కళ్యాణ్, సూపర్. జడ్జి గారి అమ్మాయి కూడా ఆయనలాగే నల్లగా నిగరంగలాడుతూ ఉంటుంది అనుకుంటాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు అమెరికా కాదు కదా, అనకాపల్లి కూడా వెళ్ళలేవు. అంతవరకు నేను ఊళ్ళో ఉంటేనేగా, పెళ్లికి 2 రోజుల ముందు నేను యుఎస్ వెళ్ళిపోతాను. రే, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావో చెప్పి మరీ వెళ్ళరా. దానికంటే 2 రోజుల ముందు నేను ఎస్కేప్ అవ్వాలి కదా. ఎందుకంటే ఈ మధ్య మన ఊరోళ్ళు కట్టేసి కొట్టడం లేదు. ఈ WWF చూసి రాక్ స్టోన్ గోల్డ్ లాగా ఎగరేసి మరీ తంతున్నారు. ఈ బాడీ దాన్ని తట్టుకోలేదురా. నువ్వు మన ఊరోళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతావుగా, బాగా అనుభవించు. ద్రోహి. చెన్నైలో ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన పొలవరు వద్ద వీసా పాస్పోర్ట్ చూపిస్తానని చెప్పి నకిలీ పత్రాలను సృష్టించి లక్షలాది రూపాయల్ని స్వాహా చేశారు. అంతేకాకుండా ఆయన మీద వివిధ ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని చేతిలో మోసపోయిన వారందరూ కమిషనర్ ఆఫీస్ కు వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావే? వాడిని ఆఫీస్ లో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏ లక్కే నీది. నేను మాత్రం ఎందుకు ఇలా మోసపోతున్నాను? నేను ఇప్పుడు ఎలా వెళ్ళగలను యుఎస్ కి? డూ వన్ థింగ్, నువ్వు ఇక అమెరికాని మర్చిపో. ఏయ్ నోర్మూయ్, చంపేస్తా. వర్కౌట్ ఐడియా వే. సత్య, ఎవరే అతను? హాయ్, దిస్ ఇస్ సత్య. వేర్ ఇస్ టీనా డార్లింగ్? What happened to Tina? Tina! Tina! Tvarga rave! Come on, sweetie! Tina! Tina! Oh, Tina, darling! Hey, Chinchmaklu! Come on, Tina! What happened? Hey, come, 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 come! Hi, dear! టోటల్గా మారిపోయినట్టున్నావు. హే టీనో డార్లింగ్, స్టాప్ ఇట్. ఎన్ని రోజులని గర్ల్స్ తోనే ఎంజాయ్ చేయాలి? ఇట్స్ బోరింగ్, నో? దట్స్ వై హీ సూంచు. సీ, వెరీ పొసెసివ్ హీ టూ. వీళ్ళకి నేను గర్ల్స్ తో మాట్లాడితే అసలు నచ్చనే నచ్చదు కదా. మీ ఫ్రెండ్ ఏదో ఒక రకం అన్నావు, కానీ ఈ రకం అని చెప్పనే లేదు. గట్టిగా మాట్లాడితే పంచర్ గల కదా. ఇక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు, నాకు కంఫర్ట్ గా లేదు. షీస్ మై ఫ్రెండ్, తనకు చిన్న ప్రాబ్లం. ఏంటి, ప్రెగ్నెంట్ అయిందా నీ ఫ్రెండ్? ఇలా ప్రెగ్నెంట్ అవడం మీ వంతు, నింద మోయడం బాయ్స్ వంతు, అంతేగా? అలాంటి గర్ల్స్ ఆర్ టూ నాటీ. యా, కమ్ ఆన్ బాయ్స్, లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి. ఏ లేదు సార్, ఒక చిన్న ప్రాబ్లం. స్టాప్ ఇట్. గర్ల్స్ నన్ను సార్ అని పిలిస్తే నాకు అసలు నచ్చనే నచ్చదు. యు నో వన్ థింగ్, ఇంగ్లీష్ లో నాకు నచ్చని ఒకే ఒక మాట, సార్. కాల్ మీ సత్య. ఓకే సత్య, నేను అమెరికా. స్టాప్ ఇట్. అమెరికా అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. లాస్ట్ టైం నేను మియామి వెళ్ళినప్పుడు ఎల్సా అన్న ఒక అమ్మాయిని మీట్ అయ్యాను. మేమిద్దరం న్యూడ్ బీచ్ లో ఒక్కటిగా కలిసి తిరిగాం. ఇమాజిన్ చేసి చూస్తేనే టెర్రర్ గా ఉంది కదా. ఎంత ఖర్చు అయిందో తెలుసా? $50,000. హే, అప్పుడు కూడా నిన్నే తెలుసుకున్నా. ఓకే ఓకే, ఏం తీసుకుంటావు, టీయా కాఫీయా? మార్నింగ్ నేను ఎప్పుడు బియర్ తాగుతాను, అది కూడా వార్మ్ బియర్. హే గ్రీన్ గర్ల్, నువ్వు ఒక పని చేయి, ఆ వార్మ్ బియర్ ని తీసుకుని బెడ్రూమ్ కు వచ్చే. ఓకే, హే, రిమూవ్ ద లెగ్. హౌ కెన్ ఐ వాక్? నిషా, పాస్పోర్ట్ ఎందుకు? సుంజు నెయిల్ పాలిష్ వేసుకోలేదు. మరిచిపోయాను. వార్మ్ గా ఉందా?
సత్య, నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది, మీరు ఎలాగైనా. హే, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అది కాదు అది కాదు, మీ ఫాదర్ కి చెప్పి కాస్త రికమెండ్ చేస్తే. అయితే నువ్వు ఒక పని చేయి, మ్యూజిక్ వేసి డాన్స్ చేసావంటే ఐ విల్ గెట్ ఎంటర్టైన్డ్, అప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది, ఐ విల్ థింక్ అబౌట్ హెల్పింగ్ యు. లెవరా? ఎవర్ని? Whom are you talking to? Ninni levara bevarthu. Hey, she's talking bad words with an eye. Poramara mullapadi fraud. Yenra daga adalesthana aadapillalante alisipoyinda niku nannu nannu dance cheyamantava? Hey, Tina, chudaniki pandu kodilo unnavu, ee petta mahesh babu anukuntunava? Hey, varuko leda ee kottu podichi chamarthanu. Ee odu odu mante ee chachu mogadiki todu puchu mogalu okati mee sahayanto nenu US vellalsina avasarame ledu sareena? మరి ఎదిగో అందరూ బయట పోండి లేదా చంపేస్తాను. ఇంకా నుంచి నవేవరా ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారని నాకు గర్ల్స్ అంటే పడదు. ఐ లవ్ ఓన్లీ బాయ్స్. ఏ మాట్లాడక ముందు నిన్ను పట్టి చంపేయాలి. అయ్యో దేవుడా, ప్రచోదయాత్. శుభలేఖని విఘ్నేశ్వరుడు పాదాల దగ్గర పెట్టి పూజ చేశాను, అంతా శుభమే జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటయ్యా? ఒక చిన్న ఎమర్జెన్సీ. హాయ్. వీడు వీడు ఎందుకు కూర్చోడు ఇక్కడికి? ఏంటి? ఎనీ ప్రాబ్లం? అవును, నేను చూసినప్పుడల్లా ప్రాబ్లమే. అయినా ఐల్ హెల్ప్ యూ. కార్డ్ మెషిన్ మింగేసిందండి. వాట్? కార్డ్ క్యాప్చర్. తెలీదే, మీరు లవ్ చేసుకోవడానికి వేరే ప్లేస్ వెళ్ళేదా? రాను రాను మరి బరి తగ్గించిపోతున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మేము లవ్వర్స్ అని మీకు చెప్పావా? అనవసరంగా నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. తప్పకండి, ఎన్ని వీచులు లేవు లవ్ చేసుకోవడానికి, అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఇంకేదైనా హెల్ప్? జస్ట్ గెట్ లాస్ట్. ఏంటి మచ్చా, ఊర్లో మీ నాయనమ్మ బాల్చి తనేసిందా? ఆల్ యూ లోకల్స్, నాకు మళ్ళీ వర్క్ పర్మిట్ దొరికింది, నేను కొద్ది రోజుల్లో యుఎస్ వెళ్ళబోతున్నాను. అయితే నైట్ నేను అశోక్ నగర్ కి ఏ రూట్ లో వెళ్దాం ఉంటారు? ఏంటి బాబు, తమరి ఊరు కొత్త, రైడ్ తీసుకో, అదే షార్ట్ కట్. డ్రైవర్ అయితే మీరు చెప్పిన దారిలో వెళ్తాడు, నేను ఓనర్ ని, నా దారి రహదారి, చుట్టూ తిరిగి వెళ్తాను. అబ్బో, వీడు నరసింహుల రజనీకాంత్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చేసినట్టు. అవునవును. ఏంటి? అవునా? ఖచ్చితంగా ఇక్కడ ఎందుకు ఆపావయ్యా? టీ తాగడానికి. మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత తాగవయ్యా. మిమ్మల్ని డ్రాప్ చేసి తాగేవాడు డ్రైవర్, తాగాలనిపించినప్పుడు తాగేవాడు ఓనర్. ఇక్కడ వీరికి ఓసీలో ఇస్తారు అనుకుంటారా? హలో, మర్యాద ఎలా? ఓనర్ మర్యాద అంటే సంపుతున్నాడు. మామూలుగా 100 రూపాయలేగా, ఎందుకు 250 అడుగు? డ్రైవర్ తోలితే 100 రూపాయలు, నేను వానని, అందుకే 200. సార్ ఓనర్ గారు, తమరు పైకి వస్తే మీరు 250 ఇచ్చేస్తాం. ఐ లైక్ ఇట్. ఐట్ రండి. ఓకే, ఇదిగో తాగండి. ఇప్పుడు ఎందుకు సార్ ఇది? తమరు ఆటో ఓనర్, మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, అందుకే తాగండి. కస్టమర్స్ అంటే ఇలా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన మధ్య సమస్యలు ఎందుకు వస్తాయి సార్? అదేంట్రా ఓనర్ అలా మేము చేసాం? ఇప్పుడు ఏమైంది? అందులో మేము విషం కలుపు. అదేమి లేదు. నువ్వు సిగ్గుపడిపోతున్నావు ఇప్పుడు? అవును, ఒక కటింగ్ వేసావు కదా, ఇప్పుడు ఆటో డ్రైవ్ చేయడం కుదరదు, అందుకని 2 రూపాయలు కూడా వేసాయి. ఇదిగోండి తాగండి. మీ అభిమానం
నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. యు ఆర్ గ్రేట్. నా మనసును మీరు కదిలించారు. నన్ను మీ బ్రదర్ లాగే ట్రీట్ చేస్తున్నారు. ఐ లైక్ ఇట్. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం. ఏమన్నా ఒక కాలి వాడలు తప్ప. జోక్ చేశాను. ఒంటికి వెళ్ళాలా? ఊరగాయ 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 లేదు. తాగిందానికి డబ్బులు బాబిస్తాడా? అదే కదా నేను అడిగానా, మీరే కదా తాగించారు. అంటే ఓసీలో ఏమిచ్చినా సరే తాగేస్తావా? మూత్రం పోసిన తాగేస్తావా? అడుక్కోవచ్చు. ముందు డబ్బుల్ని వంద ఇచ్చామంటారా? బ్యాలెన్స్ 1400 ఎవడిస్తాడు? 100 రూపాయలు కదా. అదే వైన్ షాప్ లో అన్న, ఇక్కడ మేమే కలిపి ప్రేమతో నీకు అందిస్తే పెగ్ 500 రూపాయలు. మొత్తం 1000. ఎంబీఏ చదువుకుంటే పెద్ద పుడింగి వాను సార్. నేను ఎప్పుడు ఎంబీఏ చదివాను? నాకు తెలిసింది ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ సార్. ఆటో వండర్ నీకు విషయం చెప్పరా, వాడు మందు కొట్టాక ఎవరి మీద కోపడే కొడతారు. ఏంటంటే మొహం మీద నీళ్లు కొడుతున్నారు. నీళ్లు కొట్టకుండా సోడా కొట్టడానికి మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా? తర్వాత అడుక్కో. ప్రాజెక్ట్ డిలే చేస్తే లాస్ ఆఫ్ పే అంటావా? లాస్ ఆఫ్ పే అంటే ఎరా? లాస్ ఆఫ్ పే అంటే ఏంటో తెలియకుండానే ఆటో వాడు. మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా? ఒకటేంటో త్వరగా అడగరా. అరే ఇందాక నుంచి దొరుకుతున్నా, ఏంటరా అది? మీ ఇద్దరిని అనకపోలేకరా? బాటిల్కో పావలా చెప్పు వస్తుంది. మన గాలి తీసేసాడరా వాడు. వాడు ఎలారో అంత కరెక్ట్ గా కనిపెట్టాడు. ఎండు చేపను ఎంత అరగదీసి మినరల్ వాటర్ తో కడిగినా కూడా దాన్ని వండేటప్పుడు కంపు పోదు. అలాగే కోటు సూటు వేసుకుని నువ్వు ఎంత దొరబాబులా బిల్డప్ ఇచ్చినా మన ఊరు వాసన నిన్ను వదిలిపోదు రే, వదిలిపోదు. వాడు భలే కనిపెట్టేశాడు నిన్ను. ఇక్కడ అపాయింట్ మచ్చా. నువ్వు రారా చెప్తాను. రే 10 గంటలకు జీఎంతో జీఎం అడిగిన తర్వాత చూసుకోవచ్చు. రారా రే, నా మాట వినరా. ఏంటి కూర్చోరా చెప్పు. చెయ్యి చాపరా. చెయ్యా రే? ఏంట్రా చేతి మీద పేరతో డిజైన్ వేస్తున్నారే? మెహందీరా? ఆహా, మేము బూందీ అనుకున్నాను. ఎప్పటి నుంచో వేసుకోవాలంటున్నావుగా. ఏంటి? నేనా? నువ్వే. ఇలాంటి డిజైన్ వేసుకోమావా? నీకు కళ్ళు దొబ్బినట్టున్నాయి, ఆ చేతి మీద ఏమీ లేవు. సారీ, ఇలాంటి డిజైన్ వేసుకోరా. స్టూపిడ్ అంటుందిరా. నీకు కళ్ళే కదరా, చెవులు కూడా దొబ్బాయి. ఆవిడ నిన్ను తిడుతోందిరా. వీడేంటి ఇలా అయిపోయాడు? ఇప్పుడు నా చేతి మీద ఎందుకు ఇలా డిజైన్ గా పిడక వేస్తున్నావు? ఇప్పుడు నేను ఆఫీస్ కి ఎలా వెళ్ళాలరా? ఫ్రెండ్ లవ్ కోసం ఈ మాత్రం చేయలేవా? లవ్ చేస్తున్నావా? ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచే. ఎవరిని? అదిగో వెళ్తుంది ఆ అమ్మాయిని. అందంగా ఉందా? అందంగా కంటే కాస్త మందంగా ఉన్నట్టు అనిపిస్తుందిరా. అసలు మ్యాటర్ ఏంటంటే మావా, తను ముందు పెట్టుకోవడానికి వచ్చింది. తన్ని చూడడం కోసమని నిన్ను తీసుకొచ్చాను. అంటే ఒకవేళ అమ్మాయి నాయుడు హాల్కి వెళ్తే నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు వేసుకున్న ఐటమ్స్ అన్ని నాకు తగిలించేవాడివా? రే మచ్చా, నీ పెళ్లికి ఇంకా కొద్ది రోజుల టైం ఉంది. నీ బాబుకు భయపడి పంతులు మంత్రాలని బట్టి పట్టడం మొదలు పెట్టాడు. ఈ లోపు నువ్వు ఇలాంటి సాహసాలు చేసి దయచేసి నన్ను ఇరికించకరా. దాని గురించి నాకు దిగులే లేదు. ఇంకొద్ది రోజులు అమెరికాకి వెళ్ళబోతున్నాను. అందుకే అమెరికాకి వెళ్ళి అమ్మాయిని చూసి సెలెక్ట్ చేసుకున్నాను మామ. ఆహా, నువ్వు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపో, నేను సన్యాసం పుచ్చుకొని వెళ్ళి హిమాలయాల్లో సెటిల్ అయిపోతాను. అయితే నన్ను తన్ని ప్రేమించమంటావా? ఏంట్రా బైక్ లో పెట్రోల్ పోయించమంటావు అన్నట్టు అడుగుతున్నావు. మీ నాన్నకి తెలిస్తే నన్ను ప్రాణాలతో వదలడు. నన్ను వదిలేయ్. ఎందుకురా మా నాన్నకి ఇలా భయపడి చేస్తాను? అయ్యా ధర్మం చేయండి. అదిగా నా పరిస్థితి కూడా ఆఖరికి అలాగే అయిపోతున్నాయి. పోయా. 1, 2, 3, 4 ఇదిగో తీసుకురాజులు. పని ఏమైందిరా? అయ్యా, రెడ్ రోజ్ పార్టీ వాళ్ళతో మాట్లాడాను, 2 లక్షలు తగ్గనన్నారు. బేరం కుదరలేదు, వెంటనే వైజాగ్ వెళ్లి వైగై బాయ్స్ గ్రూప్ ను బుక్ చేశానయ్యా. కేవలం 50,000. సూపర్ గా డాన్స్. నేను నిన్ను ఏం చేయమన్నాను, నువ్వేం చేసుకొచ్చావు? నాకు ఆ రెడ్ రోజ్ ట్రూపే కావాలి. ఇలా చూడు, 2 కాదు 3 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, వాళ్లే నా కొడుకు పెళ్లిలో పాడాలి. ఏయ్, ఏంటి అలా చూస్తున్నారు? నా కొడుకు పెళ్లి నేననుకున్నట్టే జరగాల. మధ్యలో ఎవడన్నా సొంత తెలివితేటలు ఉపయోగించారో అయిన వాళ్ళని కూడా చూడను, నరికి పోగులెట్టేస్తాను. హే,
ఆ పోకర్ ఇక్కడ ఉన్నాడు. అది చూడు, అది చూడు. పోకరా? యా, ఆ మెహందీ పోకరే. వీళ్ళ కొమ్మలు కనిపిస్తే చాలు, ఒక ఫోజులు కొట్టేస్తారు. వాడు మనల్ని చూస్తున్నాడే. మనల్ని కాదు, నిన్ను. నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి రా. హే రా. తనకేం కాలేదు. రెండు క్యాపచినో, రెండు కోల్డ్ కాఫీ. ఏమైంది దీనికి? ఏంటి పరువు తీస్తున్నావు కదే? నాకు తలనొప్పిగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? కావాలంటే మీరు నేను వెళ్తున్నా. అన్నట్టుండి ఏమైంది? నిషో వెయిట్, తను ఎందుకు ఇలా చేస్తుంది? థాంక్స్. ఎందుకు? నా గురించి తలుచుకున్నందుకు. ఒకసారి రాత్రి క్షణమై అయ్యో నన్నే కరుకుతుంది ప్రేమ. నీ కనుల మంత్రమేటో నేనొకే క్షణంలోనా నేనెవరో మరచిపోయా మనసులోకి ఎవరు వెళ్ళలేదు. కళ్ళలోకి నువ్వే తొంగి చూసేవేనా నన్ను నేను వదిలివేసి కొత్తగా అవతరించు తలుపు తెరుచుకుంటూ చిరు చెల్లు వరకు పడితే నా చెడియ ప్రేమ అంటూ అదమరిచా. నీ కనుల మంత్రమేటో నేనొకే క్షణం నేనెవరో మరచిపోయా చెయ్యవా సాయం. ఏమిటి మాట వినదు నీ పైన ప్రేమ ఏదో నాలో పొంగుతుంది. నిన్న మొన్న ఎప్పుడు లేని ఆశకి రూపమవుతూ తెలియదెవరు నిన్న ఈరోజు తెలుసుకున్నా నిన్ను విడిచి ఉండలేనే.
ఎక్కడికొచ్చినా నీ బుద్ధి పోలేదా? భానుమూర్తి, మంత్రి స్టేట్మెంట్ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టు. అలాగే సార్, తెస్తాను సార్. ఏంటమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? యాక్చువల్లీ ఏం జరిగిందంటే, సండే మార్నింగ్ నేను వీసా కోసం యుఎస్ కౌన్సిలింగ్. సండే మార్నింగ్ కాదు, మండే మార్నింగ్ 8:30 సార్. 8:30 కదే సార్, 7:30 సార్. కాదే, 8:30 చూడమ్మా, ముందు మీ ముగ్గురు మాట్లాడుకున్న నిర్ణయానికి వచ్చి తర్వాత నన్ను కలవండి. సార్ సార్, నేనే చెప్తాను. నేను ఆటోలో పాస్పోర్ట్ పోగొట్టుకున్నాను సార్. ఆటో నెంబర్ తెలుసా? తెలీదు సార్. కంప్లైంట్ రాసి ఇచ్చి నెక్స్ట్ వీక్ వచ్చి కలుసుకోండి. సార్ సార్, వచ్చే 18 నేను యుఎస్ లో ఉంటాను సార్. ఆటో వెనకాల పరిగెట్టమంటావా? పాస్పోర్ట్ పోయిందని 100 కంప్లైంట్లు వచ్చాయి. కంప్లైంట్ ఇచ్చి నెక్స్ట్ వీక్ రండి. అనవసరంగా రాబావు. మరి ఒక్క నిమిషం, వస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ టికెట్ ధోనిని దగ్గర నుంచి చూడబోతున్నావు బావ. మరిది వీళ్ళు వీళ్ళ పాస్పోర్ట్ పోయిందని వచ్చారు బావ. మరిది లేదు బావా, వీళ్ళు నా ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్సా? ఏమ్మా, మీరంటమ్మా బావమరి ఫ్రెండ్సా? మీరేమమ్మా బావమరి ఫ్రెండ్సా? తొందరలోనే పాస్పోర్ట్ మీ చేతికి వస్తుంది. బావమరిది, ఎస్పీ ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది, వెళ్ళొస్తా. సరే బావా, ఇట్రండి, ఒక నిమిషం ఇట్రండి. చూశారుగా మా బావ నా కోసం ఏమైనా చేస్తారు. అందుకని మనం ఏం చేద్దామంటే, మీ పాస్పోర్ట్ కనిపెట్టడానికి తెలివిగా ఆలోచిద్దాం. కానీ ఇక్కడొద్దు. ఒక కాఫీ. ఏమండి, పాస్పోర్ట్ పోయింది, వీసా దొరకలేదు, ఇది తప్ప ఇంకేం మాట్లాడరా? అలాగని ఏం లేదు, ఏం మాట్లాడాలో తెలియడం లేదు సార్. అయ్యో సార్, గీరేం అనొద్దు, జస్ట్ కాల్ మీ కళ్యాణ్. జ్యోతిక పిక్చర్ అందంగా ఉంది కదా? అందంగా ఉన్న అమ్మాయిలకి కొంచెం పొగరు ఎక్కువ అంటారు, దాని గురించి మీరేమంటారు? అది ఎందుకు అడిగానంటే, మీరు అందమైన అమ్మాయే కదా, అందుకే. నేనే అంత అందంగా లేను. మీ గురించి మీకు సరిగ్గా తెలియదండి. మన ఊరు అబ్బాయిలకి తెల్ల తెల్లగా ఉన్న అమ్మాయిలంటే అస్సలు నచ్చదు. మీలా బ్రౌన్ గా ఉంటారు చూసారా, అలాంటి అమ్మాయిలంటేనే బాగా ఇష్టపడతారు. మీది కేరళనా? ఎందుకలా అడిగారు? అది మీ కర్లీ హెయిర్, బిగ్ ఐస్, మీరు మాట్లాడే స్టైల్ బాగా అందంగా ఉన్నారని చెప్పలేను, బట్ సంథింగ్ అట్రాక్టివ్. అమ్మ కేరళ, నాన్న బెంగళూరు. నేను పెరిగింది చదివిందంతా బెంగళూరులోనే. నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ చెన్నై అండి. మా నాన్న ఇక్కడ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఫ్యూచర్ లో అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నదే నాకున్న ఎయిమ్. అందుకే ఇప్పుడు నేను టోటల్ గా రెడీ అవుతున్నాను. ఏవండి, మీ బావగారిన పాస్పోర్ట్ కనబడతారు కదా. ఆయన సంగతి వదిలేండి. బెంగళూరు అమ్మాయిలు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారని విన్నాను, మీరు అంతేనా? లేదు, నేను కొంచెం రిజర్వ్ టైప్ అనుకున్నా, చూసినప్పుడే అనుకున్నా. మామూలుగా ఎక్కువగా మాట్లాడే అమ్మాయిలు అబ్బాయిలు వెనక్కి తిప్పించుకుంటారని పుస్తకాలు చదివాను. అందులో తప్పుగా రాశారు అనుకుంటా. మాట్లాడండి, పర్లేదు. యా, చెప్పు. ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఇప్పుడే స్టార్ట్ అయింది, నేనే కాల్ చేస్తా. మీ ఫోన్ నెంబర్ ఏమన్నారు? 9841128. నేను ఇంకా చెప్పలేదే. ఇప్పుడు చెప్పండి. అదేనండి, ఫ్యూచర్ లో మీ పాస్పోర్ట్ కనిపెట్టడానికి ఒక కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుందండి. 9884068293. అది నా నెంబరే, సేవ్ చేసుకోండి. ఓకే, మరి నేను రేపు ఉదయం 8:30 రెడీగా ఉండండి, ఈసారి రోడ్కి వెళ్తున్నాం. దేనికి? ప్రకాష్ రాజ్ పాస్పోర్ట్ ఆఫీసర్, ఆయన వెళ్ళి మనం మీట్ అయ్యి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ సారీ అదే పని ముగిద్దాం అంటున్నానండి. ఓకే. ఇదే ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ ఇల్లు అనుకుంటాను, కానీ గేట్ లాక్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. సరే. ఎవరబ్బా? ఏంట్రా? సార్ నమస్కారం సార్. ఏంటి సార్, ఎలా ఉన్నారు సార్? ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తుంటే చేతికి మెహందీ వేయిస్తున్నావు, లేదంటే నోటికి బ్రాంతి పోయిస్తున్నావు, నన్ను బలి పశువులా పోషిస్తున్నావు. చెప్పేది సరిగ్గా అవును. ఇవాళకి నువ్వే పాస్పోర్ట్ ఆఫీసర్ ప్రకాష్ రాజువి. ఇవాళ నీతోనే ఫుల్ డ్రామా. ఇరికించావుగా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, మధ్యలో అమ్మాయి చేత కూడా మాట్లాడిస్తూ ఉంటాను, అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే. బాగా అర్థమైంది సార్.
ఒక్క నిమిషం సార్, అమ్మ ఇక్కడే ఉంది, మీరు మాట్లాడండి, ఫోన్ ఇస్తున్నాను ఆఫీసర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నువ్వు పని చేయమ్మా, ఆ కుర్రాన్ని తీసుకుని ఒక రౌండ్ వెళ్ళి వచ్చాయి, నేను ఒక రౌండ్ వేసుకుంటాను, సెకండ్ రౌండ్ లో మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. అమ్మయ్య, వీడు అంబర్ ఫిట్టింగ్ పెట్టినా సెటప్ బాగానే చేశాడు. బంగారం, నువ్వు బుద్ధిగా లోపలికి వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళి ఏదైనా గడబడ చేసావు అనుకో లెవర్ లీవ్ తీసుకుంటుంది, ఈ చంటిగాడప్పుడు బాల్చి తన్నేస్తాడు. బీచ్? బీచ్ ఏం లేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్, బీచ్ అక్కడ ఉంది, ఆయన రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది, ఈలోగా మీరు నేను టైం పాస్ కి ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుందని. ఒక్కసారిగా నిన్ను ఉన్న పట్టుగా మత్తులోన ముంచి గుండెలోన చేరుతుందిరా. సుదటులా లాగుతుందిరా, ఎంత రాత్రిలైన నీకు కంట కొనుకు రాదురా. రెండు అక్షరాల ముత్తు మాట ప్రేమరా, ఎన్ని జన్మలైన నిన్ను ప్రేమ వీడిపోదురా. లవ్వు చెయ్యరా హే లవ్వు చెయ్యరా, లవ్వు చెయ్యరా హే లవ్వు చెయ్యరా. లవ్ అంటూ లేకపోతే లైఫ్ చేదురా, ప్రేమంటూ పంచకుంటే కిక్కు లేదురా. ప్రేమంటూ ప్రేమగా పలకరా, సోదరా కాదురా కాదురా తప్పు కాదురా. చిన్న మట్టరా హే చిన్న మట్టరా, ఉన్న చోట ఇట్ట నిన్ను ప్రేమ ఉండ నీదురా. చిన్న మట్టరా హే చిన్న మట్టరా, ఉన్న చోట ఇట్ట నిన్ను ప్రేమ ఉండ నీదురా. ఒక్క నిమిషం. హలో, ఏం చెప్పరా మచ్చా, నన్ను క్షమించు మచ్చా. బాత్రూమ్ డోర్ అనుకుని ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఒంటికి పోసేశారు మచ్చా. ఏంటి, పిండంతా పలసబడిపోయింది మచ్చా. ఇప్పుడు పుల్లట్లు కూడా వేసుకోవడం కుదరదు, ఉప్పట్లు వేసుకోవాలి. నన్ను క్షమించు మచ్చా. ఏవండి, మిమ్మల్ని ఇలా తిప్పించడం నా మనసుకు చాలా కష్టంగా ఉంది. మనకి పని జరగాలంటే తిరగక తప్పదు కదా. కరెక్ట్, వెళ్దామా? హలో మజ్జ, నా నోరు ఎక్కడుందో తెలియలేదు, కొంచెం హెల్ప్. ఎక్కడుంది? మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం వాంతి చేసుకోబోతున్నారు, వచ్చేటప్పుడు లెమన్ సోడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. సారీ నిషా, వర్కౌట్ అవడం లేదు, రేపు ఒక హాఫ్ డే టైం ఇవ్వు, పని ముగించేద్దాం. ఒకరోజు అంతా వేస్ట్ అయింది, పని అవుతుందో లేదో తెలీదు. కావాలని నన్ను అక్కడెక్కడ తిప్పుతున్నాడే. అయితే అతను వెనక్కి వెళ్ళడం ఎందుకు? మానేసే, వేరే దారి, ఎలాగైనా అమెరికాకి వెళ్ళిపోవాలిగా. హేయ్, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారే? చెప్తాను, మేమిద్దరు హనీమూన్కి వెళ్ళొచ్చాం కదా, కథలు కథగా చెప్తాను. పడొస్తే వేస్ట్. అయితే రేపు పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మన్నాడు, వెళ్ళు. ఏం చేసే, రేపు ఒక్కరోజు చూస్తా, పని జరగకుంటే 4 తిట్లు తిట్టి వచ్చేస్తాను. అయ్యా, మీ అల్లుడు గారు. అల్లుడు గారా? అవునయ్యా. డ్రైవర్ బండి తీసుకెళ్ళా, బైక్ పక్కన ఆపు. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, ఇక్కడ ఇక్కడ. నమస్కారం అల్లుడు. నమస్కారం సార్.
ఏంటి సారా, నోరారా మావయ్య గారు అని పిలు, వచ్చి కార్లో కూర్చో. వద్దు, పర్లేదు. ఇదిగో బండుదో, నువ్వు వెళ్ళి అల్లుడు బైక్ తీసుకొచ్చి. అలాగే అర్జెంట్ గా ఒక పని మీద వెళ్తున్నాను. అయ్యో రా అల్లుడు. అల్లుడు, నువ్వు ఎందుకు నాకు ఇంత బాగా చేసావో తెలుసా? తెలీదు మామయ్య. నాలాగే నిన్ను చూసిన వెంటనే అనకాపల్లి వాడివని కరెక్ట్ గా తెలిసిపోతుంది. నువ్వు ఎంత తెల్లగా జాంపండ్లో ఉన్నా ఏదో నిన్ను పట్టించేస్తుంది. అలాగా ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? శాస్త్రి భవన్ పాస్పోర్ట్ ఆఫీసు. కాదు మావయ్య, మన శరవణ భవన్ ఉంది కదా, అలాగే శాస్త్రి భవన్ అని ఒక కొత్త హోటల్ ఓపెన్ చేశారట, అక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంటుందట. టిఫిన్ చాలా బాగుంటుందా? డ్రైవరు బండి అక్కడికి పోనీ. ఏ వద్దు, అది చాలా చిన్న హోటల్ మావయ్య, అక్కడికి మీరు రావడం ఏంటి బాగోదు. అల్లుడు, నేను రుచికి చాలా ప్రాధాన్యత ఇస్తాను. నాకు ఎండి చేపలంటే చాలా ఇష్టం. ఉప్పాడ ఎండి చేపల్లో చిన్న ఉల్లిపాయలు ముక్కలుగా కోసి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి మిరపొడి అన్ని మూకుళ్ళో వేసి వాటికి సరిపోయినట్టుగా నూనె పోసి వేపించినప్పుడు వస్తుంది చూడు వాసన. ఆహా, నోట్లో నీళ్లు వస్తాయండి. నమ్ము, ఒక మూకుడు మొక్కల్నే నీరు ఒక్కడే లాగించేస్తాంటే చూసుకో మరి. మావయ్య, నేను ఇక్కడ దిగుతాను మావయ్య. అరే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అల్లుడు. వద్దు మావయ్య, నాకు అర్జెంట్ గా ఒక కొరియర్ పని ఉంది, అందుకని ఇక్కడే దిగుతాను. నీకు మరీ సిగ్గు ఎక్కువ. డ్రైవర్ ఆ పక్కన ఆపు, జాగ్రత్త. థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ కీపింగ్ మీ వెయిటింగ్ నిషా. అది కాదు నిషా, ఐ యామ్ సారీ. ఇప్పుడు చేసినందుకు థ్యాంక్స్. అది కాదు నిషా, నేను ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నావు. నిషా, వెయిట్. నేను మాట్లాడే కొద్దీ నీ కోపం పెరుగుతూనే ఉంటుంది. నిషా ప్లీజ్ హోల్డ్ ఆన్. రేపు ఉదయం మనం మీట్ అవుతున్నాం, నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. లేకపోతే ఇంకెప్పుడు మనం మీట్ అవ్వద్దు, ట్రస్ట్ మీ. ఓకే, రేపు ఉదయం 8:00 శాస్త్రి భవన్ లో నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. తప్పకుండా రావాలి. బాయ్. వెళ్దామా? పేరు నిషా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరేగానే నేను నిషా కలిసి అమెరికా వెళ్ళబోతున్నాం. అలా వెళ్లే దారిలో నన్ను ఏ దుబాయ్ లోనే దించేసి వెళ్ళిపోరా. ఒంటెలు మేపుకుంటేనే బతికేస్తాను. మీ బాబుకు దొరికానంటే నా తోలు తీసి ఉప్పు పాత్ర వేసేస్తాడు. నాయనా, నువ్వు అమెరికా కాదు కదా, ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళినా మీ బాబు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నరికి పోగులు పెడతాడు. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఒకటిగా ప్రయాణం చేస్తే ప్రాబ్లం ఏంటి? ఓకే ఓకే, అతనితో నీకు పని అయిపోయిందిగా, కట్ చేసేయ్. మధ్యాహ్నం నువ్వేం చెప్పాలనుకున్నా వెంటనే చెప్పే, ఎందుకంటే ఒక సూపర్ పక్కన ఇద్దరు ముగ్గురు ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. అతను నాకు ఎంత సహాయం చేశాడు, ప్రాపర్ గా ఒక థాంక్స్ కూడా చెప్పలేదు. దట్స్ వై ఐ యామ్ టేకింగ్ హిమ్ అవుట్ ఫర్ కాఫీ. ఈ రోజు నా మనసులో ఉంది తనకి చెప్పేస్తాను, ఆ తర్వాత మేమిద్దరం లవర్స్ గా ఎగురుకుంటూ వెళ్తాం. నాకు నచ్చిన పని నేను చేస్తాను. నాకు కళ్యాణ్ బాగా నచ్చాడు అని ఇస్ గోన్ బి మై బెస్ట్ ఫ్రెండ్. దయచేసి ఇంకెవరు ఈ విషయంలో నాకు సలహాలు ఇవ్వద్దు. గాట్ ఇట్? చంటి, ఏంటి? సాయంత్రం ఎప్పుడు అవుతుంది? మధ్యాహ్నం తర్వాత అవుతుంది. మరి మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందిరా? ఇదేరా మధ్యాహ్నం, ఇదే మధ్యాహ్నం, ఇదే మధ్యాహ్నం. ఐ జనరల్లీ లైక్ మాక్టెయిల్స్, యు నో. అవును, అమెరికాకి వెళ్ళి ఎక్కడ ఉంటావు? ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా? ఎవరు లేరు. మేబీ నీలా ఎవరైనా కొత్తగా పరిచయం అయితే బాగుంటుంది. కళ్యాణ్, నువ్వు కూడా నాలాగా అమెరికా వెళ్ళాలని చాలా టెన్షన్ పడ్డావు కదా, ఎనీ ప్రాబ్లమ్? అదేం లేదు. April 18 లోపు ఆ టెన్నిక్ కోసం నేను అమెరికాకు వెళ్ళి తీరాలి, లేకపోతే నా జీవితం తలకిందులు అయిపోతుంది. ఏంటి విషయం? అదొక పెద్ద స్టోరీలే, చెప్పిన అర్థం కాదు. మనం ఎటు రేపు అమెరికా వెళ్ళిపోతున్నావుగా, టెన్షన్ ఎందుకు, హ్యాపీగా ఉండొచ్చుగా. అచ్చరే, నేను నిన్ను ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను. అమెరికాకు వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నావు గానీ ఎందుకు వెళ్ళాలో చెప్పలేదే. చెప్పలేదు కదా, ఐ యామ్ సారీ. నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావు, నీతో కూడా నేను ఎందుకు అమెరికా వెళ్తున్నానో చెప్పడం మర్చిపోయాను. ఏది గెస్ చేయి చూద్దాం. హే కమ్ ఆన్, నో సస్పెన్స్, నువ్వే చెప్పు. ఓకే, April 18 నాకు అమెరికాలో పెళ్ళి. ఏంటలా చూస్తున్నావు?
దీనికి ఇన్నాళ్ళు అంత టెన్షన్ పడ్డాను. ఇతనే నా శ్రీవారు, పేరు సంతోష్. నైస్. కొన్నాళ్ళు ఫేస్బుక్ లో చాటింగ్ చేసి చేసి ప్రేమించుకోవడం మొదలు పెట్టాం. నేను ఇంతవరకు సంతోష్ని నేరుగా చూసిందే లేదు తెలుసా. ఇప్పటి వరకు అన్ని ఫోన్లో ఈమెయిల్లోనే. మా అక్క యుఎస్ లో ఉంది కదా, సంతోష్ మా అక్కని కలిసి నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. మా అక్క కూడా ఓకే అనింది, తను బాగా నచ్చాడంట. తను ఇండియా రావడం కుదరలా, అందుకే నేనే అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. 10 రోజుల ముందే నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని, కానీ పాస్పోర్ట్ మిస్ అవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని టెన్షన్స్ ఫేస్ చేశాను. పెళ్లే వద్దని నేను అమెరికాకి వెళ్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకోవాలని అమెరికాకి వెళ్తున్నావు. విధి మనతో ఎలా ఆడుకుంటుందో చూసావా? మనం ఎందుకు కలవాలి, కలిసి తిరగాలి, నేనెందుకు నిన్ను ప్రేమించాలి? నేను నీ వెనక ఎదురుగుతున్నప్పుడు ఈ నిజాన్ని నువ్వు నాకెందుకు చెప్పలేదు? చెప్పు, చెప్పవే. హే కళ్యాణ్, వేర్ ఆర్ యు మ్యాన్? నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీ ఫేస్ లో రియాక్షన్ లేదు. ఏం లేదు, అమెరికాలో పెళ్ళంటే మీ వాళ్ళందరినీ వదిలేసుకుని వెళ్ళాలి కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. ఇదే న్యాయం? అమ్మాయిలకి పెళ్ళైతే మాత్రం అయిన వాళ్ళందరినీ వదిలేసుకోవాలా ఏంటి? దానికి నేను అస్సలు ఒప్పుకోను. హే, మై హార్ట్ విషెస్ ఫర్ యువర్ మ్యారీడ్ లైఫ్. ఇది కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. హే, యుఎస్కి వెళ్ళాక నన్ను మర్చిపోగా, తప్పకుండా నా హస్బెండ్ ని కలవాలి. వి షుడ్ బి ఫ్రెండ్స్, రైట్? షూర్. చాలా పనులు ఉన్నాయి, ఐ మేక్ ఎ మూవ్. వదిలేరా, ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే మోసం చేయటం వాళ్ళ నైజం. తనకి పెళ్లి కాబోతుందన్న విషయం దాచిపెట్టి నిన్ను ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఉపయోగించుకొని పానైపోయాక హ్యాండ్ ఇచ్చింది. తప్పు నాదేరా, నేనే తన గురించి తెలుసుకోకుండా ప్రేమించడం మొదలుపెట్టాను. అంటే మిగతా వాళ్ళందరూ బయోడేటాలు చూసి మరీ లవ్ చేస్తున్నారా? నాకు తెలియక అడుగుతాను, ప్రేమలో పడగానే మీ మైండ్ లో బ్లాక్ అయిపోతాయా? ఎరా, ఆ అమ్మాయి నిన్ను అంత మోసం చేసిన తర్వాత కూడా నీకు అమ్మాయి మీద కోపం రావట్లేదట్రా? ఇప్పుడు నాకు మిగిలిన హ్యాపీనెస్ ఏంటో తెలుసా? తనతో 20 గంటల సేపు ఒకే ఫ్లైట్ లో కలిసి ట్రావెల్ చేయడమే. నాకు ప్రాప్తం అంతేరా. రే, నువ్వు అన్ని ప్యాక్ చేసి పెట్టు, ఫ్లైట్ రాత్రి 1:30కి. కాల్ టాక్సీ బుక్ చేశాను, నేను వెళ్ళి డాలర్స్ మార్చుకొని వస్తాను. వద్దు, నేను రాత్రి ట్రైన్ లో వస్తాను మామయ్య. నేను దానికి ఒప్పుకోను, వెంటనే మాతో బయలుదేరు. అది కాదు, నా ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ నాతో వస్తానన్నారు. అదంతా మేము చూసుకుంటాం, 11:30కి ఫ్లైట్, బయలుదేరు. నేను ఎందుకు చెప్తున్నాను కొంచెం? రేయ్, పెళ్లి కొడుకు కదా అని చూస్తున్నాను, అనవసరంగా రెచ్చగొట్టకు. పద, చివరిసారిగా చెప్తున్నాను, ఏదైనా సరే ఊరికెళ్ళి మాట్లాడుకుందాం. రేయ్, సామాన్లు మొత్తం బండిలోకి ఎక్కించండి రా. ఎక్కించండి, వెళ్ళండి. సామాన్లు బండిలో ఏంట్రా, తొందరగా జాగ్రత్త. కిషన్ తీసుకురా. రేయ్, నా మాట వినరా, మొండి పట్టు పట్టకు, ముందు ఊరు వెళ్ళిపో, మిగతా సంగతి తర్వాత చూసుకుందాం. ఏ వరాలు ఎక్కడున్నావే? మీ అన్న చుట్టూ తొందరగా పెళ్లి పనులన్నీ జరుగుతున్నాయా? చూడు కెట్టయ్యా, నీ చేతికి తోరణం కట్టేసిన ఇక ఇల్లు దాటి బయట. తొందరగడ్డ హే సుబ్బులు, ఇంతకి మీ వాళ్ళు ఎప్పుడు వస్తారే? వాళ్ళు మధ్యాహ్నం పైన వస్తారులే. అందులో రాసానయ్యా. అన్నా పెళ్ళి కొడుకు నిద్రపోతుంటాడు.
ఏంటి మావయ్య మావయ్య రేపు నీకు పెళ్ళా పోండి పదరా వెళ్ళి ఆడుకుందాం చూసేవాడిని చూడడానికి పెళ్లి కొడుకులా లేడు దెన్ను పోగొట్టుకున్నట్టు వాడు వాడి మొహము ఏటన్నట్టంటావు ఆడి ఇంకా పాలు తాగే పసోడే కదన్నా అలా అనుకోవడమే మనం చేసిన తప్పు ఏం గనకారం చేశాడో నువ్వే అడగండి ఏం చేసి ఉంటాడు ఓరికిత్తయ్యా ఏంట్రా మీ నాన్న అలా అంటున్నాడా అలా ఏం చేసావేటి ఏం లేదత్తయ్యా ఏంటయ్యా పొద్దు నుంచి నీ మొఖం వాడిపోయి ఉంటే నువ్వేమీ లేదంటావేటి ఏం లేదని చెప్తున్నానుగా వాడిని అడిగితే వాడేం చెప్తాడు నన్ను అడుగు చెప్తాను వాడు పెళ్లి నుంచి తప్పించుకోవడానికి అమెరికాకి చెక్కేద్దాం అనుకున్నాడు నేనే బలవంతంగా లాక్కొచ్చాను అయ్యయ్యో ఏంటిది కిట్టయ్యా నాన్న చెప్పింది నిజమా అవునో కాదో వాడినే అడుగు అవును నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అందుకే అమెరికాకి వెళ్ళిపోదాం అనుకున్నాను అందులో తప్పేంటి ఆడికి ఈ పెళ్లి ఇట్టం లేదంటే బలవంతం చేస్తారే ఏ ముసల్దానా మాట్లాడకుండా ఉండలేవా ఇలా సూడు కిట్టయ్యా పిల్ల సుక్కలా ఉంటది లక్షణంగా ఉంటది బాగా చదువుకుందయ్యా బోల్డ్ అని నగలు పెడతారంట నేను అవన్నీ అడిగానా నా మాటిని పెళ్లి చేసుకో ఈ పెళ్లి చేసుకుని మీతో ఉంటే నేను కూడా మొరటవాడిని అవుతానేమో అని భయంగా ఉంది నన్ను వదిలేయండి ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా నా ఇష్టం వచ్చేట్టు బతుకుతాను అంటావరా ఎందుకనా ఎరా నిన్ను ఎందుకైనా మేము కష్టపడి పెంచింది కన్నవాళ్ళు ఎప్పుడూ పిల్లల మంచి కోసం ఆలోచిస్తారు అది ముందు అర్థం చేసుకో పెళ్లి చేసుకోబోయేది నేను అది నా ఇష్ట ప్రకారమే జరగాలి ఎందుకు నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోనంటారు బాగుందిరా నువ్వు యవతనం లేపకపోతావు దాన్ని మేము కళ్ళప్పగించి చూస్తూ కూర్చోవాలి అంతేగా ఇలా చూడండి మీతో వాదించడం నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు నేను అమెరికాకు వెళ్లి తీరాలి పెళ్లి ఇష్టం లేదనే మాట అబద్ధం ఎవరో అమ్మాయితో అమెరికాకి చెక్కేద్దాం అనుకున్నావు నాకు దొరికిపోయావు అదే నిజం ఏటికిట్టయ్యా ఇది అలాంటిదేం లేదత్తయ్యా రే పాపరా ఆ అమ్మాయితో కలిసి జంటగా బైక్ లో వెళ్తాడంట తింటాడంట తిరుగుతాడంట అమెరికాకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ పక్క పక్కనే బుక్ చేస్తాడంట అడిగితే నేనెవరో తనెవరో అంటాడట రే నాకు 10 ఏళ్ళప్పుడే చెవులు కుట్టారా నువ్వు దాంతో ఎక్కడికెళ్లేవో ఏం మాట్లాడేవో పోసకొచ్చినట్టు చెప్పనా లేదు నాన్న తను నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే తను అమెరికాకు వెళ్ళాలంటే నేను తనకి హెల్ప్ చేశాను మీరు అనుకుంటున్నట్టు తనకి నాకు మధ్య ఏం లేదు నాన్న ప్రేమించిన వాడు ఎవడు ఇంతవరకు తండ్రి దగ్గర ధైర్యంగా ఒప్పుకోలేదురా తను ఎవరో ఏమిటో నాకు అనవసరం నేను శుభలేఖలు వేయించి పందిరేసి పెళ్లికి అందరినీ పిలిచాను ఈ పెళ్లి జరిగి తీరాలి నేను చెప్పిన అమ్మాయిని చేసుకున్న తర్వాత నువ్వు అమెరికాకి వెళ్ళు లేదా ఆఫ్రికాకి వెళ్ళు అది నాకు అనవసరం కానీ ఈ పెళ్ళొద్దని పారిపోవాలని చూసేవో కన్న కొడుకుని కూడా చూడను తన వల్ల ఈ పెళ్లికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని నేను వేరే ఏర్పాటు చేశాను ఏంటి మీరు అనేది ఆ అమ్మాయిని ఏం చేశారు చెప్పండి అన్న ఏం చేశారు ఎందుకు నన్ను ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు తనకు అమెరికాలో పెళ్లి నీతోనేగా తనకి ఇంకొకరికి అమెరికాలో పెళ్లి అందుకే తన అమెరికాకు వెళ్తోంది ఏంట్రా కొత్తగా ప్లేట్ ప్రయత్నిస్తున్నావు మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు ముందు అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి చెప్పండి అన్న నేనే ఇన్స్పెక్టర్లతో చెప్పి తనని ఏమే ఏనకు బుద్ధి లేకపోతే మీ ఆయన కూడా బుద్ధి లేదా ఏం చెప్పాడని వెంటనే చేసేటవేనా ఇలా చూడండి ఆ అమ్మాయి అమెరికాకు వెళ్ళకుండా ఈ పెళ్లి జరగనే జరగదు ముందు ఏర్పాట్లన్నీ ఆపండి పెళ్ళట పెళ్లి కుటుంబం అయితే అడ్డుమి నువ్వెవరిని లవ్ చేసావో తెలుసా జడ్జి గారు అల్లుడు ఇన్స్పెక్టర్ గారు బావమర్ది నేను తేలిగ్గా వదులుతారా డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకుని పోవచ్చు కదమ్మా అనా తొందరగా పోని ఎక్కడుంచారు అమ్మాయిని నెల్లూరు గుండప్ప రైస్ మిల్ లో నెల్లూరా ఏం కావాలి ఏమిట్రా మీరు చేసేది పాపం ఆ అమ్మాయిని వదిలేయండి రా వెళ్ళి నీ వాచ్మైన పని చూసుకోపో అయిపోతాను రా Thank you.
ఏంటి ఇక్కడ గుండయ్య రైస్ మిల్? అలా నేరుగా వెళ్ళి ఎడమ వైపు తిరగండి. లెఫ్టా? అవును లెఫ్ట్. ఓకే ఓకే థాంక్స్. హలో బాస్, ఇక్కడికి అమ్మాయిని తీసుకొచ్చారా? నాకు తెలియదండి. నిషా, 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 ఎవరు వచ్చారో చూడరా సార్. ఇక్కడ నిషా అనే అమ్మాయి. వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? పో. ఇలా చూడండి, తను ఇక్కడే ఉందని నాకు తెలుసు. మర్యాదగా తప్పు. లేదని చెప్తున్నా కదా, పోరా. మర్యాదగా చెప్తున్నాను, అడ్డు తప్పుకో. ఒకసారి చెప్తే అర్థం కదా, పోరా. చెప్తున్నాను కదా. నిషా, 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 ఎక్కడ ఉంచారా అమ్మాయిని? వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారమ్మా. వాళ్ళ కంట పడకుండా నువ్వు తప్పించుకుని పాడిపోమ్మా. జాగ్రత్తగా వెళ్ళమ్మా. నిషా, ఎందుకురా ఇలా చేసావు? నేనే తప్పు చేశానురా? నీతో ఫ్రెండ్లీగా మూవ్ అయినందుకు ఇదే నన్ను నాకు ఇచ్చే బహుమతి? అది కాదు నిషా, జస్ట్ లిసన్. జస్ట్ స్టాప్ ఇట్. ప్లాన్ ఇదంతా ప్రీ ప్లాన్డ్. నువ్వు ఒక థర్డ్ రేటెడ్ క్రిమినల్. నా మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేశావు. నేను నిన్ను లవ్ చేశానా? నీతో పారిపోదామన్నానా? చెప్పురా, చెప్పు. నీకిప్పుడు సంతోషమేగా, నీ వల్ల నా పెళ్లి ఆగిపోయింది. దీనికేగా ఈ డ్రామా అంతా? అసలు నేనేం తప్పు చేశానురా? నీతో కలిసి 10 రోజులు తిరిగి ఉంటాను, దానికి ఇంత పెద్ద శిక్ష? ప్లీజ్, అసలు ఏం జరిగింది? నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. ఇంకోసారి నన్ను కలవాలని ప్రయత్నించకు. గెట్ లాస్ట్. అనుకున్నాను ఇలా జరుగుతుందని ఆనాడే అనుకున్నాను. కాకపోతే 1 సంవత్సరం లేట్ అయిందంతే. మీ కంట్లో పడకూడదలే కదా. కామ్గా వెళ్ళి కాకినాడలో సెటిల్ అయి పిఠాపురం వెళ్ళి పిల్లలు చూసుకుని అన్నవరంలో పెళ్లి చేసుకున్నాను. అయినా సరే మీరు నన్ను ఇలా ఎత్తుకొచ్చేసారే. పొంగురు కొంత మామ, ఏదో పిల్లలు చూసి తాళైతే కట్టాను, కానీ ఇంతవరకు తాకడం కూడా తాకలేదు. ఈ లోపు నన్ను ఇలా తీసుకొచ్చి నా మెడ మీద కత్తులు పెట్టారే. మీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఎక్కడికి వెళ్ళాడో తెలుసు, చెప్తే వదిలేస్తారా? పొంగురు కొంత మామ, ఎక్కడున్నాడో చెప్పేయమంటారా? చెప్పరా? వాడు ఫారెన్ లో ఉన్నాడు. అయ్యా నిజం చెప్పాడు, కృష్ణయ్య ఫారెన్ లో ఉన్నాడు. తెలివి తక్కువ, ఫారెన్ లో ఎక్కడ? జాగ్రత్త, తెలిపోద్ది. అయ్యా మీ మేసం మీద టెస్ట్ చెబుతున్నాను, వాడు నిజంగా ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఒక పని చేయి, తీసుకురా. ఏమయ్యా, పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, మీకు అసలు మనస్సాక్షి అంటూ లేదా? మీసం మొలిచిన దగ్గర నుంచి నేను శోభనం గురించి ఎన్నో కలర్ఫుల్ కలలు కంటూ వస్తున్నారు. ఇప్పుడు నా కలలు కలలు చేసి నా జీవితంతో ఆడుకోకండి. అయ్యా, నా కొడుకు నా దగ్గరికి వచ్చేంత వరకు నీ పెళ్ళాం మా ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత నీకు ఫస్ట్ నైట్. భలే తీర్పిచ్చారయ్యా మీరు, పెదరాయిల్లో మోహన్ బాబు లాగా. బొంగురు గొంతు మామ, మీరు కత్తులు తీశారంటే నేను వెళ్ళి నా పెళ్ళంతో రెండు మాటలు చెప్పొచ్చేస్తాను. చెప్పేది ఏదో వాడికి చెప్పు, వాడు వెళ్ళి చెప్పొస్తా. అంటే వదిలే మామ, చెప్పు. వద్దు, చెప్తే ప్రాబ్లం అవుతుంది.
అయితే వెళ్ళి నా పెళ్ళంతో ఈ వేధవలు దయాదాక్షిణ్యం లేని మొరటనాయాలు కత్తులతో బెదిరించి పాలను పంపించేశారు. వీళ్ళు చస్తే గాని మనకు సోమరం జరగదని చెప్పి రమ్మనండి. No dice nada, y al mismo tiempo lo esconde todo. Oye, ¿y ese pito? తుఫాన్ వచ్చిపోయినట్టు నా లైఫ్లో ఏవేవో జరిగిపోయాయి. నా వల్ల ఒక అమ్మాయి జీవితం పాడైపోయింది అనుకుంటుంటే ఏదో గిల్టీ ఫీలింగ్. మా వాళ్ళు, మా ఊరు, ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి నేను ఇక్కడ ఒంటరిగా బతుకుతున్నాను. ఇప్పుడు నేను సెషల్స్ గవర్నమెంట్ ఎనర్జీ ప్రాజెక్ట్లో సీనియర్ కన్సల్టెంట్గా ఉన్నాను. ఎప్పుడన్నా పాసింగ్ క్లౌడ్స్ లాగా ఊరు, నాన్న అందరూ జ్ఞాపకం వస్తారు. జరిగిందే తలుచుకుంటూ కూర్చుంటే మనసుకు బాధగా ఉంటుంది. అందుకే అన్నీ మర్చిపోయి నేను నా పనేదో చూసుకుంటూ ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను. అమ్మాయిలకి హెల్ప్ చేస్తే మిగిలేవి ప్రాబ్లమ్సే. ఒక్కసారి తప్పు చేశాను అది చాలు. ఓకే యా. హే బాదే. హే వాట్స్ అప్? టుమారో ఇస్ ఆ డే. యా ఐ నో ఐ నో. ఐ బుక్ ఎ క్రూయిజ్ ఫర్ అవర్ యానువల్ పార్టీ టుమారో. యు ఆర్ ఇన్వైటెడ్. ఓకే. హే ఐ విల్ బి ఎక్స్పెక్టింగ్ యు. వేర్? ఆర్ విక్టోరియా బోట్ హౌస్ 3 p.m. ఓ దట్స్ నైస్. యు ఆర్ కమింగ్ రైట్? లెట్స్ సీ. Come on, join us and enjoy yourself. Hey, pal. Oh, hey, hi, buddy. Cheers, man. You got a Frog's new drink? No. Look at this magic, man. I put the paracetamol in the beer, and you drink it, you're out of the water. Hey. Abby, Abby, here, waka, waka. It's time for Africa. Hey, what's up, man? Oh, shit. Yes, sir. Please fill up these formalities and give it in the reception at the earliest possible, okay? Yeah, sure. Thanks. I'm sorry, sir. HMO is not more interested because he doesn't have proper papers. I'm sorry. I'm telling you, this is emergency. I don't have the bloody papers. I'm sorry. You must have the papers. Shit. What the hell are you talking? He needs immediate medical attention. I'll talk to the HO. Where is she? She's coming there. Yes, what do you want? నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ గా ఉంది, వెంటనే వాడిని అడ్మిట్ చేయాలి. సారీ, ఇవి ఈ కంట్రీ హాస్పిటల్ రూల్స్. పేపర్స్ లేకుండా ఏమీ చేయలేము. సారీ, యు బెటర్ టేక్ హిమ్ టు సమత హాస్పిటల్. నిషా, నువ్వు పాత విషయాలు మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు. పాత విషయాలు అంటే వాట్ యు మీన్? మనం మీట్ అవడం, గొడవపడి విడిపోవడం ఇవన్నీ. పాత విషయాలు మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నాను. అవి గుర్తు చేసి కోపం తెప్పించుకో. అది మన పర్సనల్ విషయం. దానికోసం నా ఫ్రెండ్ జీవితంతో ఆడుకోవద్దు ప్లీజ్. వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను హెల్ప్ చేయలేను. షో నిషా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. జరిగిందంటూ నా తప్పలేదని నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియట్లేదు. అర్థం చేసుకుని చాలు. నిన్ను ఒక్కసారి నమ్మినందుకు పడిన అవమానం చాలు. సో అవన్నీ మనసులో పెట్టుకుని నువ్వు ఇలా చేస్తున్నావు? అవును, అలాగే అనుకో. ఐ డోంట్ కేర్. నిషా, ఒక్క నిమిషం నేను చెప్పేది. నీతో గొడవ పడ్డానికి నాకు టైం లేదు. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో నిషా. Excuse me. HMO has allowed your friend for treatment. Don't worry, he'll be all right.
అంతా అయిపోయిందని అనుకున్నాను. తనని మర్చిపోవాలని అన్నీ వదిలేసి వచ్చాను. మళ్ళీ నేను తనని ఎందుకు మీట్ అవ్వాలి? మళ్ళీ లవ్ చేస్తానేమోనని నాకు భయంగా ఉంది. నన్నదిలి వెళ్ళకే నా ప్రేమను ఉరి తీయకే నా ప్రాణం 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 నా ప్రాణం నీవేలే చలి నన్నదిలి వెళ్ళకే నా ప్రేమను ఉరి తీయకే నా ప్రాణం 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 నా ప్రాణం నీవేలే. నన్నదిలి వెళ్ళకే నా ప్రేమను ఉరి తీయకే నా ప్రాణం 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 నా ప్రాణం నీవే. కన్నులలో నిన్ను దాచి అందమైన కలలు గని మరి ఉన్నా నీ వెంటనే కను పాపకు రెప్పనయి కన్నీరు జారితే నన్ను వదిలి కను చూపుకు వెలుగేది నా గుండెలో పిరియాగినది నిన్నే తలచుకుని. ఏం దాచిపెట్టుకున్నా చూస్తున్నావురా? ఒరే కళ్యాణ్, ఎక్కడున్నావురా?
ప్రతి ఒక్కడు నా పంచేతి చూస్తున్నాడు. ఇంత పెద్ద ఊర్లో నేను ఎక్కడ వెతకడం? ఎక్స్క్యూజ్ మీ, వాట్? ఐ వాంట్ దట్ రింగ్. రింగ్ యు వాంట్ దట్? యా. ఓకే, థ్యాంక్ యూ. ఏంటో, అందరూ డీజిల్ బండ్లు వేసుకుంటారు, నువ్వు ఒంటి మీద వేసుకున్నావు, ఒక ఫోన్ చేసుకుంటారు. ఏంటి స్విచ్ ఆఫా? ఒరే కళ్యాణ్, నువ్వు లేకుండా నేను మన ఊరు వెళ్తే మీ నాన్న నా స్విచ్ ఆఫ్ చేసేస్తారా? అయ్యో, హే కామ్, చెక్ దిస్ గాయ్. ఇప్పుడు ఏం చేయాలబ్బా? హే మ్యాన్. ఏంటి? కమ్ హియర్. మీ? ఎస్, యు కమ్. ఓకే, కమింగ్. థ్యాంక్ యూ డీజిల్. ఏంటబ్బా వీళ్ళు ఒక్కొక్కడో చూడడానికి తారు డబ్బాల్లా ఉన్నారు, వీళ్ళని కళ్యాణే పంపించి ఉంటాడా? షుగర్. ఏంటి షుగరా? ఓహో, చక్కరనే మా ఇంటి పేరును వీళ్ళు ఇంగ్లీష్ లో షుగర్ అని అంటున్నట్టున్నారు. కళ్యాణే పంపించి ఉంటాడు. ఎస్, మా ఇంటి పేరు షుగర్. అవును, మీ ఇద్దరు యాక్టర్లేనా? ఎందుకంటే చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్స్ దగ్గర మీలాంటి చాలా మంది ఉంటారు, అందుకే అడిగాను. అవును, మీరేంటి సార్ ఎనుబోతులా ఇలా బలిసిపోయారు? ఇలా బలవడానికి మీరు స్పెషల్గా ఏదైనా తింటారా? నువ్వేంటి ఉరి శిక్ష పడ్డ ఖైదీలు అలా మౌనంగా ఉన్నావు? మీరిద్దరూ గుళ్ళు ఒకే చోట కొట్టించుకున్నారా? మెలమెల మెరిసిపోతున్నాయా? ఏంట్రా, మీరు అసలు నవ్వనే నవ్వరా? సర్లే, నేను కామెడీ చేస్తే మా ఊర్లో వాళ్ళే నవ్వరు, ఇక మీరేమన్నా అవుతారు? సరే, ఇదేంట్రా, ఎవరు లేని చోటు తీసుకొచ్చి ఆపారు? ఏంటి, బాత్రూమ్ కి వెళ్ళా? నేను అలాగే దిగుతున్నా. వాట్ అండి? Sugar? I am sugar. Take me. You idiot. Give me brown sugar. Brown sugar? అయ్యయ్యో, నాకు బ్రౌన్ షుగర్ రెడ్ షుగర్ గురించి ఏం తెలియదండి. మా ఇంటి పేరు షుగర్ అండి, నన్నే పిలిచారు అనుకొని వచ్చానండి. దయచేసి నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. I'm going to... Next stop is the wrong guy. ఫ్యూజ్ పీకేస్తూ ఉంటే కరెక్ట్ టైంకి వచ్చి కరెంట్ బిల్ కట్టినట్టు నువ్వు నన్ను కాపాడేవన్నా. నాకు గనక కొడుకు పుడితే ఖచ్చితంగా నీ పేరే పెట్టుకుంటాను. థ్యాంక్స్ అన్నా. ఊరగాయ బాటిల్ ఉంది, అది గనక పగిలిందంటే మీకు పగులుద్ది. అయ్యయ్యో, కేకేస్తే ఓయన పలికే నాదుడు కూడా లేడు. ఇలాంటి చోట వదిలేసి వెళ్ళిపోతున్నారేట్రా మీరు? ఇప్పుడు నేను కళ్యాణ్ని ఎక్కడ వెతకరు? కళ్యాణం, ఒరే కళ్యాణం, ఎక్కడున్నావురా? నాడే ఒరే, నేను ఎయిర్పోర్ట్ లో వచ్చామంటే ఇక్కడేం చేస్తున్నారా? ఇక్కడ ప్లేస్ బాగుంది కదా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏరా, నన్ను ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎలారా? పైగా అక్కడ కూర్చుంటే వచ్చిన ప్రతి ఒక్కడు నా పంచేతి మరీ చూస్తున్నాడు. అదే వచ్చేసానుగా. ఇంకేంటి, పెళ్లి కొడుకు గెటప్, కొత్తగా పెళ్ళిందని విన్నాను, ఏదైనా విశేషం ఉందా? ఎందుకురా నా ఉసిరిలా పోసుకుంటున్నారు మీరు? నేను పెళ్లి కూతురు మెడలో సరిగ్గా మూడు ముళ్ళు కూడా వేయలేదురా. ఈ లోపు మీ బాబు వచ్చి మా ఇద్దరిని విడదీసేసారా? ఆయన ఇంకా మారనే లేదా? మారడానికి ఆయన ఏమైనా అమెరికన్ డాలర్ అంటారా? చెల్లని పాతకాలం నాటి చిల్లు కాసు తుప్పు పట్టిపోయాడు. నేను ఎక్కడి నుంచి తీసుకెళ్లి ఆయనకు అప్పగిస్తేనే నాకు ఫస్ట్ ఎయిడ్ జరుగుతుందంట. ఈ జన్మలో మారడు. మచా, నువ్వు ఎలాగైనా సరే నాతో పాటు వచ్చి నా బాధల నుంచి నన్ను విముక్తి చేయరా. ఏంటి ఆలోచిస్తున్నావు? బయలుదేర్రా రే, బయలుదేర్రా. నీ మొహం ఎందుకు డల్గా ఉంది? ఏంటి డల్గా ఉందా? కళ్ళు కూడా రెడ్ గా ఉన్నాయి. ఏంటి కళ్ళు రెడ్ గా ఉన్నాయి? నాలుగు చెప్పు, నాలుగు చెప్పు. అవును, బెంగు ఫీవరా? ఏంటి బెంగు ఫీవరా? అదే మన ఊళ్ళో డెంగు ఫీవర్ వస్తుంది కదా, ఇక్కడ బెంగు ఫీవర్ అంటారు. నువ్వు చెప్తా ఉంటే నా గుండెల్లో నొప్పిగా ఉందరా? ఇంకాసేపు మనం ఇక్కడే ఉన్నాము, గుండె మాత్రమే కాదు. నాకు ఇంకా మెయిన్ సినిమా అవ్వలేదురా, పద వెళ్దాం హాస్పిటల్. ఒరే, నేను నడుచుకుంటూ రాగలరా? నన్ను ఇలా బండి బింగు ఫీవర్ వస్తే వేరే వాడటం నాకు అర్థమైంది. నీ లవర్ని రెన్యువల్ చేయించుకోవడం కోసం ఎఫ్సీ కొచ్చిన ఆటో తోసినట్టు నన్ను తోసేసావే. తగలకుండా చోట తగిలింటే నాకు దీనికి కూడా ప్రాబ్లం అయిపోయేది. అది కాదురా చంటి, నావలే కదా తనకు పెళ్లి ఆగిపోయింది. మళ్ళీ తనకి పెళ్లి అయిపోయిందో లేదో తెలుసుకోవద్దా? అందుకని నువ్వు ఇక్కడ ఒక రోజు అడ్మిట్ అయితే తనకి పెళ్ళైందో లేదో తెలుసుకోవచ్చు కదా. ఏరా, మీ అబ్బా కొడుకులు ఇద్దరికి మనస్సాక్షి అన్నదే లేదా? ఫస్ట్ నైట్ పూర్తి చేసుకుని పెళ్ళాన్ని ప్రసూతి వాడికి పంపించేస్తున్నాడు. నన్ను జనరల్ వార్డ్ లో అడ్మిట్ అవ్వమంటున్నావే? నా కడుపు మాట మిమ్మల్ని ఊరికే వదలరా? మామా చంటి, ఆగ్రా. చూసావా, ఇక్కడ లేడీస్ డ్రెస్ విషయంలో ఎంత పొదుపుగా ఉన్నారో. వీళ్ళ అందాలు చూస్తూ ఉంటే మతిపోతుందంటే నమ్ము. రే, అదే నీకు పెళ్లి అయిపోయింది కదా, నువ్వెందుకు చూస్తున్నావు? రే, నాకు పెళ్లి మాత్రమే జరిగింది రా, తక్కనవేమి జరగలేదు. ఊళ్ళో నా పిల్లని ఒంటరిగా వదిలికి వచ్చేదంట్రా. ఊరికే ఎందుకురా ఏడుస్తావు? అదే ఊళ్ళో మీ నాన్న ఉన్నాడు. అదేరా నా భయం, వాడు అసలే గోపాలకృష్ణుడు తెలుసా? రే, ఆ సంగతి సరే గానీ
తనకి పెళ్ళైందో లేదో ఎలా తెలుసుకోవడం? మెళ్ళ తాళి పుట్టుకోవడం లేదు. ఒకవేళ వాళ్ళ ఆయన తాళి తాకట్టు పెట్టి తాగేశాడేమో. లేకపోతే ఏంటి బచ్చా, మనూరు అమ్మాయిలే పెళ్ళైన తర్వాత తాలిబొట్లు దాచిపెట్టి తిరుగుతున్నారు. ఇదేమో ఫారెన్ అయ్యే తాలిబొట్లు మెట్టెలు కనబడలేదంటే ఎట్లా? ఆ అమ్మాయికి పెళ్ళైందో లేదో తెలుసుకోవాలంటే ఒకే ఒక దారి ఉంది. ఏంటది? తిన్నగా వెళ్ళి ఆ అమ్మాయిని అడిగే. అవును కదా, కరెక్ట్. సూపర్ ఐడియా చివరా. నిజంగానా? అంటే తనకు పెళ్ళి అవ్వకపోతే నాకు వర్కౌట్ అవుతుంది కదా. ఏంటి ఒరే, నీకు అమ్మాయిల గురించి సరిగ్గా తెలియదురా? వాళ్ళ వెనక ఎవరు పడకపోతే చింపిరి జిత్తు వేసుకుని చిరిగిపోయిన బ్యాగ్ చంకర తగిలించుకొని తిరుగుతారు. అదే ఎవరైనా వాళ్ళ వెంట పడుతున్నారని తెలిసిందే అనుకో, దాంతో పూర్తిగా మారిపోతారు. చింపిరి జిత్తుకి హెయిర్ డ్రెస్సింగ్ చేయిస్తారు, ఫేడ్ అయిపోయిన ఫేస్ కి ఫేషియల్ చేయిస్తారు, ఐబ్రోస్ ని ట్రిమ్మింగ్ చేయిస్తారు, హై హీల్స్ వేసుకుంటారు. ఇలా డెవలప్ అయి డెవలప్ అయి డెవలప్ అయి ఒరే కళ్యాణ్, కళ్యాణ్ సారీ. హాయ్, నేను అడిగే మాటకి నీకు కోపం రావచ్చు, బట్ నేను అడగకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నావా లేకపోతే ఎవరితోనైనా ఉంటున్నావా? ఇదంతా అడగడానికి నువ్వెవరివి? ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ గురించి నువ్వు మాట్లాడుకో. కరెక్ట్. ఖచ్చితంగా నీకు ఇలా కోపం వస్తుంది. జరిగింది నేనే మర్చిపోలేకపోతున్నాను, నువ్వెలా మర్చిపోతావు? సో నన్ను కొట్టచ్చు, తిట్టచ్చు, యు హావ్ ఆల్ ది రైట్స్. ఏయ్ నిషా, జస్ట్ వెయిట్, జస్ట్ 2 మినిట్స్ వెయిట్. ఎందుకు వచ్చానో చెప్పు. వెళ్తాను. ఆ రోజు నా ఫ్రెండ్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినందుకు ఐ రియలీ వాంటెడ్ టు థాంక్యూ. థాంక్స్. ఉప్స్, సిగ్నల్ పడిపోయింది. ఐల్ క్యాచ్ యు లేటర్, బై. కాదు మామ, తప్పే. నువ్వు అడ్వైస్ ఇచ్చేటప్పుడు నిన్ను మధ్యలో కట్ చేసి వెళ్ళడం నిజంగా పెద్ద తప్పే. అది కాచంటే వెళ్ళి ఫ్రెండ్ అని చెప్పాను, అయినా పట్టించుకోకుండా పొగరగా మాట్లాడింది. కరెక్టా? నువ్వు నాకు అడ్వైస్ ఇచ్చావు చూడు, అది సూపర్రా. నాకు కావాల్సింది అదే, అప్పుడే నేను బాగుపడతాను. రే మధ్య, నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తానరా. ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నా. ఒరే, నేను ఒకటే చెప్తానరా, నువ్వు నా మొహాల కాండ్రీని చుమ్మేసాయి. అంతెందుకు? చెప్పుతో కొట్టు, నేను తట్టుకుంటాను రా. ఎందుకంటే నీది నాది ఒకటే ఊరు, మన ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అందుకని నేను ఫీల్ అవడం లేదురా. కానీ మాట్లాడుతూ ఉంటే చెప్పా పెట్టకుండా కట్టేసి వెళ్ళిపోతున్నావు చూడు, అది మాత్రం తట్టుకోలేకపోతున్నాను రా. గుండెలు పిండేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే నేను ఒంటరిగా మాట్లాడుతూ ఉంటే చూసే వాళ్ళంతా నన్ను ఒక ఎర్ర మచ్చా. కళ్యాణ్ మళ్ళీ వెళ్ళిపోయాడా? హాయ్, ఒకసారి చెప్తే అర్థం కదా, ఎందుకలా నా వెంటబడి ప్రాణం తీస్తావు? ఇడియట్, స్టూపిడ్, ఇలాగే తిట్టాలనుకుంటున్నావు? ఫూల్. ఏ కూల్ కూల్ కూల్. పబ్లిక్ ప్లేస్ లో నిలబడి మనం ఇలా గొడవ పడుతుంటే మనం ఇద్దరం లవర్స్ అనుకుంటారు, ఆ తర్వాత నీకు మళ్ళీ కోపం వస్తుంది. ఎందుకు లో ప్రాణం తీస్తావు? లిసన్ నిషా, నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు, జస్ట్ సారీ. ఎందుకని అడగవా? సరే నేనే చెప్తాను. ఆ రోజు జరిగిన సంఘటనకి ఐ రియలీ వాంట్ టు అపోలజైజ్. ఏ నిషా, నీ షష్టి పూర్తి కూడా అయిపోతుంది. అవును, వెళ్ళగానే అడిగేయగలమా? ఏంటి, స్టెప్ బై స్టెప్ మాటలోకి దింపు అడగలరా? ఆహా, నువ్వు ఇలాగే స్టెప్ బై స్టెప్ అని ఆలోచిస్తూ ఉండు, ఈ లోపు పుణ్యకాలం గడిచిపోతుంది. చండి, అక్కడ ఉంది, అక్కడ ఉంది. అక్కడ ఉందని తెలిసే మనం ఇక్కడికి వచ్చాం. ముందు వెళ్ళు. ఇప్పుడు నీకేం కావాలి? సునిషా, ఒక నిమిషం నేను చెప్పేది. నువ్వేం చెప్పొద్దు, గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ, మాట్లాడితే మనసు మారిపోతుందేమో అని భయమా? నాకు అలాంటి భయం లేదు. అయితే మాట్లాడు. నేను ఎందుకు మాట్లాడాలి? సునిషా, పాస్ట్ ఇస్ పాస్ట్. స్టాప్ ఇట్. అన్నిటికీ ఒక లిమిట్ ఉంది, కానీ నువ్వు ఓవర్గా ఇరిటేట్ చేస్తున్నావు. ఇప్పుడు ఏం చెప్తానంటావు? సారీ చెప్తావు. సారీ చెప్తే ఆగిపోయిన నా పెళ్లి మళ్ళీ జరుగుతుందా? లేక పెళ్లి చేసుకోకుండా నీతో పారిపోయిన నన్నాడే అమెరికా పెళ్లి కొడుకు, వాడు తిరిగి వస్తాడా? నీ వల్ల నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానో తెలుసా? మా అక్క, మా ఫ్రెండ్స్ అందరితో గొడవ పడి ఒంటరిగా జీవిస్తున్నాను. వీటన్నిటికీ కారణం ఎవరు? నువ్వే. సారీ చెప్పినందువల్ల ప్రయోజనం ఏంటి చెప్పు.
ఈ జన్మలో మళ్ళీ నిన్ను కలవకూడదు అనుకున్నాను నా తలరాత. ఎనీవే నథింగ్ ఇస్ గోన్ టు వర్క్ అవుట్. డోంట్ హావ్ ఎనీ హోప్స్ ఓకే. పాప మచ్చ ఇంకా తనకి పెళ్లి కాలేదు. అవును మామా ఇంకా నా పిల్లమే నన్ను ముద్దు పెట్టుకోలేదు, నువ్వు ముద్దు పెట్టుకుంటావేట్రా. చాలా సంతోషంగా ఉందిరా. అవునరా, పెళ్ళైన వాళ్ళని విడదీస్తే మీ నాన్నకి సంతోషం, పెళ్లి జరగాల్సిన అమ్మాయికి పెళ్లి చెడిపోతే నీకు సంతోషం. ఎందుకురా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారు? ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను నా లవ్ ని. ఈ విషయం గనక మీ బాబుకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అల్లులకి భయపడితే సముద్రంలో చేపలు పట్టగలమా బాసు? లవ్ లో ఇవన్నీ సర్వసాధారణరా? తెలియక అడుగుతానరా, ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదని కాండ్రించి ఉమ్మేసినా కూడా నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడుతున్నారా? పోర్రా, మళ్ళీ లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది, అంతా వర్కౌట్ అవబోతోంది. మై న్యూ లవ్ స్టోరీ బిగిన్స్. టైటానిక్ హీరోలు అలా ఫీల్ అయిపోకరా, జారి పడ్డా ఉంటే దండ వేసేస్తారు. Hi Nisha, this is Lenya. Call me back. Hi Nisha, this is Dr. Donald here. For tomorrow's meeting, we need those documents. Do not tell me reasons the last minute, okay? Hi Nisha, Kalyan here. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వెయిట్ బోర్ కట్టేయద్దు. టుమారో ఇస్ అ వెరీ స్పెషల్ డే ఫర్ అస్. క్యాన్ యూ గెస్ వాట్? ఓకే నేనే చెప్పేస్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపు నేను మీట్ అయినప్పుడు. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అయ్యో నా ఏంట్రా, అందరూ సాంగ్ కోసం ఊరు నుంచి ఫారిన్ వస్తారు. నేను ఫారిన్ లో ఉండి కూడా అనకాపల్లి వెళ్ళాడు, నన్ను సాంగ్ లో కూడా సుఖపడలేదు కదరా. సాంగ్ సాంగ్లు మీలాంటి హీరోలే చేయాలా? నాలాంటి కమెడీని చేయకూడదా? ఆయన నీకంటే మీ నాన్నే బెటరు. ఆయన నిజ జీవితంలోనే మమ్మల్ని విడదీశాడు, నువ్వు కళలో కూడా మమ్మల్ని విడదీశావు. ఇప్పుడు నా పిల్ల మళ్ళీ కళలోకి వస్తుందో లేదో తెలియడం లేదే. చండి లుంగి విప్పేసి షార్ట్స్ వేసుకోవా. ఎందుకురా? నిషా ఇంటికి వెళ్ళి ఒక హాయ్ చెప్పొద్దాంరా. ఒరేయ్ దెయ్యాలు తిరిగే టైంలో బోతంలో పట్టుకున్నావేంట్రా, నీకు టైం పాడు లేదా? నా వల్ల కాదు. ఈ రోజుతో మనం మీటే సంవత్సరం అవుతుంది, ఇదే రోజు ఇదే టైం. మన యానివర్సరీ సెలబ్రేట్ చేద్దామని చంటి. మావయ్య వస్తాడంట. ఆగాగా, వారం నుండి నాకు ముఖ్యమైన ఫోన్ రావాలా? అదే ఇది, మీ అత్తని కాఫీ అడ్డు రమ్మని అరగంట అయింది, ముందా పని చూడు. మల్లికా, నీ మట్టుకు నువ్వు ముద్దులు అదే గనక మా ఆవిడ ఎత్తితే నా పరిస్థితి ఏంటి? నిన్ను చంపేసి నీకు పిండా కూడా పెట్టేసి ఉండేదిరా. నువ్వా? ఒరే దరిద్రుడా, నేను పెళ్లి చేసుకుని కూడా ఇక్కడ బ్రహ్మచారిలో తిరుగుతూ ఉంటే నువ్వు సెకండ్వా ఉండు, వచ్చి నీ పని చెప్తాను. పక్కనే నా పిల్ల ఉంటుందో సరేవరా. ఏంట మన పనేది? నువ్వు నెల తప్పావా? నెల తప్పింది నేను కాదు మన ఆవు. దానికి నెల తప్పితే సీమంతం చేయించి దాని పుట్టింటికి పంపించు. ఆల్రెడీ ఇక్కడ కాలుతోంది, ముందు నా పిల్లలకి చూడవండి. నాకు చాలా కోపంగా ఉంది, మా ఆయన కూడా నీతో మాట్లాడినట్టున్నారు, ఇక నువ్వు కూడా నాతో మాట్లాడు.
మాట్లాడు మాట్లాడు అంటూ ఇంతసేపు మాట్లాడతావంటే బుద్ధుడు ఆ పెళ్ళడికి పోరివ్వండి. బావా నేను చెప్పింది కొన్నావా? అదే ఫారిన్ జడ్డి. ఫారిన్ జడ్డి ఫారిన్ జడ్డిగా ఎవడైనా ఉతికి ఆరేసుకుంటే ఎత్తుకొచ్చేస్తాను. ముందు నా పెళ్ళడికి పోనివ్వండిరా. బావా నేను సరోజన మాట్లాడతానా? సరోజా రోజా సరో సరే హలో హలో సరో సరో హాయ్. వద్దన్నా ఎందుకు ఇలా ఫాలో అవుతావు? నువ్వెంత ట్రై చేసినా నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. ఐ హేట్ యూ. నిన్ను తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతోంది. ఒక్క నిమిషం నేను చెప్పేది ఇదిగో చూడు కళ్యాణ్, ఇంకొక అడుగు ముందుకేసినా అరిచి గోల్ చేస్తాను. అరు అందరూ వింటారు అరు. నేను చూస్తున్నాను చాలా ఓవర్గా చేస్తున్నావు. నేనేం తప్పు చేశాను? నన్నేదో హంతకుని చూసినట్టు చూస్తున్నావు. పెళ్లి ఆగిపోయింది నీకు మాత్రమే కాదు నాకు కూడా. నీకు పెళ్లి ఫిక్స్ చేసిన అదే ముహూర్తానికి ఊళ్ళో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. నీకు ఆ విషయం తెలుసా? నీ పెళ్లి ఆగిపోయిందని తెలియగానే నేను నా పెళ్లి ఆపేశాను. ఆ విషయమైనా నీకు తెలుసా? ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచిస్తున్నావు. ఇందులో నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. మా నాన్న చేసిన తప్పకి నన్నే చేయమంటావు నిషా? నేను చేసిన పెద్ద తప్పు నిన్ను లవ్ చేయడమే. అందుకే నేను నీ వెంట పడ్డాను, నీకు హెల్ప్ చేస్తున్నట్టు నీతో తిరిగాను. మన మధ్య ఇంత జరిగింది, అసలు ఏమీ జరిగినట్టు ఎందుకు నిషా నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు? ఇన్ని రోజులుగా నేను నీ వెంట తిరుగుతూనే ఉన్నాను, నా మీద కొంచెం కూడా నీకు లవ్ కలగలేదా? టాక్సీ నిషా, నేను ఎంత చెప్పినా నువ్వు మారవా? పో నిషా పో. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కానీ నీ ఈగో వల్లే చెప్పలేకపోతున్నావు. ఏదో ఒక రోజు నువ్వు నా లవ్ ను ఫీల్ అవుతావు, అప్పుడు నా కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు. బాగా నొప్పెట్టాలరా, ఆయన కళ్ళు మూసుకొని రోడ్డు మీద నడుస్తారంటరా? నీకు ఇలా జరిగిందని మీ నాన్నకు తెలిస్తే ఆయన ప్రాణాలే వదిలేస్తాడరా. కానీ నువ్వు ప్రాణాలతో ఉన్నవాళ్ళేదో చూడకుండానే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందిరా. నీ టైం బాగుండి చిన్న దెబ్బతో తప్పించుకున్నాం. ఒకవేళ కాలు చెయ్యి విరుగుంటే నువ్వు జీవితాంతం బాధపడేవాడివి. నా మాట విను మచ్చ, ఈ లవ్ గివ్ నీకు సరిపడవరా, అందుకని ఊరు వెళ్ళిపోదాం రా. Helen, let's go. What happened? Tell me what happened. No, nothing. What's wrong? Huh? What's this? Who's this? Steve, my ex-boyfriend. Oh. You know, Steve had been behind me for the last 3-4 years and I totally ignored him. He's going to go out of my life forever. He just came to tell me that he's getting married to somebody else. I can't take this. It's too hard. I was so stubborn. So stupid. I know I love him. But it's too late now.
come on. నువ్వు ఇది సేవ్ చేసుకుని ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేయి. ఐల్ బి దేర్ ఫర్ యు. బై. బాగున్నావా? ఏం కానయ్యం, ఈ రోజైనా నువ్వు ఫోన్ తీసావు. నీకు విషయం చెప్పనా? నిన్ను వదిలేసి వచ్చిన దగ్గర నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నాకు అసలు నిద్రే పట్టడం లేదు మావా. ఏం సరు, నేను గుర్తొచ్చి నిద్ర రావడం లేదా? కాదు, దోమలు కుట్టి నిద్ర పట్టట్లా. నేను అప్పుడే అనుకున్నాను, దోమలు కుట్టకపోతే నువ్వు కుంభకర్ణుడు చెల్లెల్లా నిద్రపోతావు కదా. ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తావు మావా? కళ్యాణం వస్తే గానీ నేను రాలేను సరు. చెప్పు సరు, నీ వాయిస్ విన్న దగ్గర నుంచి నాకు తెగ మూడొచ్చేస్తుంది. ఒక్క ముద్దేవా? వద్దు మామా, చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారా? వీళ్ళందరూ. అలా అంటే ఎలా? అందరూ చెప్తున్నారు కదా, ఇచ్చేయమ్మా. ఏమంటారు? ఏమే మలోకం, ఇదేమన్నా పబ్లిక్ మీటింగా? లౌడ్ స్పీకర్ పెట్టి అందరికి వినిపిస్తున్నావు, నీకు అసలు బుద్ధుందా? ఈ రోజు ఆదివారం కదా మామా, టీవీలో ఏ సీరియల్ రావడం లేదు, అందరూ బోర్ కొడుతుందని చెప్పారు. నేనే ఈ రోజు మా మామ ఫోన్ చేస్తాడు, నేను స్పీకర్ ఆన్ చేస్తాను, మీరంతా వచ్చి వినండి అని చెప్పాను. నేను వచ్చి నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను, పెట్టవే ఫోను. Would you like to have something? Nothing. Thank you. Oh, okay. Thank you. ఐదు నిమిషాల్లో 10 కాల్స్. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. థ్యాంక్స్ నిషా, చెప్పు. ఐ వాంట్ హియర్ ఇట్. ఆ మూడు మాటలు చెప్పు నిషా, జస్ట్ టెల్ మీ, కమ్ ఆన్. ఐ విల్ కిల్ యు. నథింగ్. Smoke up, baby. Come on. Think, hey, think, hey, think, think, get it down. Think, hey, think, hey, think, get it down. Think, hey, alle papa, get it down. Think, hey, alle papa. Tundra, 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 tundra. Katti lati pillara, kallu kallu kalvara. Kavistu kallu ki vachindirra. నన్నే చంపేసిందిరా, నవ్వేస్తూ నా పుట్టి కోసిందిరా. తడుపు వెలుపు పాడు పెరిగే వేడి, చుట్టూ ముట్టు నువ్వు నేను కట్టెద్దాము జోడి. కత్తి లాంటి పిల్లరా, కళ్ళు కళ్ళు కలపరా. Na 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 na
చెట్టానమ్మా పిల్ల నేను నీ వల్లే కొంచెం 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 పట్టా నీ బొడి వలలోనే నచ్చవయ్యా నచ్చవయ్యా తెగ మదికే నచ్చి పిలిచాలే నా లోపల ఉంది చూడు తగిలే బల పూజలి జ్వరమే నా పట్టి చూస్తా కాస్తా అప్పగిస్తా కత్తి లాంటి పిల్లరా కళ్ళు కళ్ళు కలపరా కవ్విస్తూ కళ్ళుకి వచ్చింది రా చక్కనమ్మా మదిలో మంటే పెట్టేసింది అది నన్నే మొత్తం కాల్చేసింది కలతే చిందా మనసే చడి అవునా మరి అయ్యో పాపం నన్నే చేరురా త్వరగా చెయ్యే పట్టి ముద్దే పెట్టు ఉన్నా నీ కయ్యో బరుడా అయితే చీర కట్టు గుట్టు చేతిచ్చేస్తా అయ్యప్పు అసైవద్దు అద్దు తట తట చెప్పిస్తాదా మద్దు కత్తి లాంటి పిల్లరా కళ్ళు కళ్ళు కలపరా కవ్విస్తూ కళ్ళుకి వచ్చింది రాకు వెలుగు పాడి ఏడో పెరిగే వేడి చుట్టుముట్టు నువ్వు నేను కట్టిద్దాము జోడి ఎవరిది రా ఏంటి ఎవరా గుర్తుపట్టావా జడ్జి గారి కూతురు అదే మన ఇంటికి రాబోయే కోడలు నా కొడుకు తనని ఎప్పుడైనా పెళ్లి చేసుకుని కానీ నా కోడలు నా ఇంట్లోనే ఉండాలి మా ఇంటి పిల్లని మాతో పంపించండి అని వాళ్ళ నాన్నని అడిగి మరీ తీసుకొచ్చాను ఇక నుంచి తను ఇక్కడే ఉంటుంది వాట్ హ్యాపెన్ నిషా తెలీదక్క తను ఫోన్ తీయట్లేదు కృష్ణ కంటి వెయిట్ వాడు వచ్చేటప్పుడు నేను ఫినిష్ చేస్తా సారీ 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 చాలా లేట్ అయిపోయింది సారీ హే సారీ నిషా హాయ్ హౌ ఆర్ యు వన్ సెకండ్ యా ఐ యామ్ కళ్యాణ్ థాంక్ యు యా ఐ నో నిషా పెళ్లి నా పెళ్లి నువ్వే కదా అవన్నీ ఇప్పుడు నేనైతే ఊరికే వదిలిపెట్టేవాడిని కాదు అదే కనుక ఇక్కడ చేస్తుంటే రెండేళ్లు జైల్లో పెట్టించేవాడిని అడిగేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నావా ఐఎమ్ నిషాస్ బావా అండ్ ఐ హావ్ ఆల్ ద రైట్ టు డూ దాట్ నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నా ముందు నాతో మాట్లాడు నేను మాట్లాడతాను ఇలా చూడండి మీ సిస్టర్ని లవ్ చేస్తున్నాను తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నిషా నాకు అంత చెప్పింది నాకు ఓకే కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి స్టాప్ ఏంటి నీకు ఓకే నాకు ఓకే కాదు నీ గురించి నేను తెలుసుకోవాలి నేను ఇలా అనుంటే మన పెళ్లి అసలు జరుగుండేదే కాదు కాసేపు మాట్లాడుకో ఇక్కడికి నేను తీసుకొచ్చింది కార్ డ్రైవ్ చేయడానికి అర్థమైందా మీరు నిషాన్ని పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నగారు ఒప్పుకుంటారా మీకు మా నాన్న గురించి తెలియదండి నేను ఆయన థిక్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళం నేనేం అనుకుంటానో ఆయన అదే అనుకుంటారు నాకేది ఇష్టమో ఆయనకి అదే ఇష్టం ఐ సి పెద్దవాళ్ళ అంగీకారంతోనే పెళ్లి జరగాలి కళ్యాణ్ మీ విలేజ్ లో తాటి ముజ్జులు పుల్లైసు మామిడి తండ్రులు అన్ని దొరుకుతాయా బోల్డ్ దొరుకుతాయి మీరు రండి అంతకన్నా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉంది ఓ రియల్లీ ఐ విల్ కమ్ నేను వెంటనే మా నాన్నతో ఈ విషయం మాట్లాడి మీకు చెప్తాను ష్యూర్ అనా అనా రా అనా కింద ఉన్న స్థలం అట్లా దిగదీసి కూర్చుంటే ఎట్ట చెప్పు అదేమో అనా సానాల తర్వాత కెట్టి ఫోన్ చేశాడు వచ్చి మాట్లాడరాదా అయ్యో ఏంట్రా నేను మాట్లాడబోతున్నారా నువ్వు మాట్లాడకరా భయపడతారా అయ్యే ఆయన గొంతు వింటేనే నాకు గుండె జారిపోతుందో కానీ నాన్న ఎలా ఉన్నారు నాన్న నాన్న నేను ఊరుకొద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు వద్దాం అనుకుంటున్నావు రేపటి నుంచి ఒక నెల రోజులు సెలవులు ఉన్నాయి అందుకని ఏంట్రా మాట్లాడడం ఆపేశావు నాన్న మీద కోపమా నన్ను క్షమించరా అయ్యో
ఏంటన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేనేదో తెలియక చేశాను. ఇకపై అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. వెంటనే బయలుదేరి ఊరుకురా. సరే సరే ఊరికి వచ్చేస్తాను ఉంటానన్నా. రే ఏంట్రా నవ్వుతున్నావు? ఏడుస్తున్నారా? రే మావా, నేను మా నాన్న ఒకటయ్యారా? పెద్ద సూర్యవంశ వెంకటేష్ ఫ్యామిలీ, మీరిద్దరు కలిసిపోతే నేను ఫీల్ అవుతాను అనుకున్నావా? నేను నా పిల్లాన్ని తలుచుకుని ఫీల్ అవుతున్నాను రా. రేపు నైట్ నాకు ఫస్ట్ నైట్. Hey, lush greenery. House pasting, no festival. ముందుంది మొసళ్ళ పండగ. మన కృష్ణయ్య వచ్చాడు రావా? వస్తున్నానండి. నమస్కారం. నమస్కారం. బాగున్నామండి. నమస్తే అండి. నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ శ్రీనివాస్, వాడి అమ్మ నేను మాట్లాడొస్తాను. ఒక నిమిషం. మీరు ఇక్కడ కసేపు రెస్ట్ తీసుకోండి. మీరు వచ్చిన విషయం మా నాన్నతో చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తాను. నో ప్రాబ్లం. ఇఫ్ యు నీడ్ ఎనీ హెల్ప్ టేక్ కృష్ణ. నో నో నో, ఐ యామ్ వెరీ టైర్డ్. సీ కళ్యాణ్, బై ద వే, ఇస్ దేర్ ఎనీ మెడిసిన్ హియర్? ఇట్స్ ఎ బర్గర్ల పిజ్జాలు ఇక్కడ ఉండవు. కావాలంటే మసాలా బండ్లు వేయించి ఇస్తారు, తినండి. యు సిలీ మోరాన్. వావ్ నిషా, ఏం లేదు, బాగా రెస్ట్ తీసుకో. అది అలా ఉంచు కళ్యాణ్. మీ నాన్నగారు ఏమన్నా కోపడకుండా మెల్లిగా మాట్లాడు. ఓకే, యూ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్. సీ యూ. యా. నువ్వేం కంగారు పడకరా బంగారం, నేను వచ్చేస్తున్నాను. వస్తున్నాను అన్నాను కదా, వచ్చేస్తా వచ్చేస్తా. ఏంట్రా వెళ్దామా? మచ్చా, చుట్టూ తిరిగి వెళ్తే 10 నిమిషాలు పడుతుంది, ఆటదారులు వెళ్తే 2-2.5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. నా జీవితంలో ఇంకొక నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దేవస్తా, ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు నాతోనే రావాలి, లేదంటే బండికి ఊరైనా వెళ్ళిపోతాను. మా నాన్న గురించి నీకు తెలుసుగా, ఈ జన్మకి ఫస్ట్ నైట్ జరగదు. రే, మీ అబ్బా కొడుకులు ఇద్దరు నా ఫస్ట్ నైట్ కి సైంధవుల్లో అడ్డుపడుతున్నారేట్రా? ఫస్ట్ నైట్ జరగాలంటే నా వెనకరా. నీ వెనకొస్తే నా ఫస్ట్ నైట్ ఎలా జరుగుద్రా? మీకు ఇష్టాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చేసాను. వాడికి ముక్కు కళ్ళు చెవులు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను వస్తాను రా. ఇంటి దాకా వచ్చి భోంచకుండా వెళ్తావా? నా మనవడికి ఏం చెప్పి తీసుకొచ్చా? నువ్వు పోయావు అని చెప్పి తీసుకొచ్చాను. ఏమైందిరా మచ్చా? లోపలికి వస్తుంటే పుల్లోట్లో తలపెట్టినట్టుగా ఉందిరా. నన్ను వదిలే మచ్చా, నేను వెళ్ళిపోతాను. ఎందుకురా మా నాన్నంటే నీకు అంత భయం? లోపలికి రా. ఎలా ఉన్నాయ్యా, బాగున్నావా? ఏటి పూసు పుల్లలో ఇంత సన్నబడిపోయావు? అది సరే గాని పిచ్చి ఆకలేస్తుంది. నీ చేత్తో 2 మంచి దోశలు వేసి తీసుకురా. అలాగే కారపొడి ఉంది, అది కూడా వేసి తీసుకురా. ఆ కారపొడి ముక్కు పొడి వేసుకుని నువ్వు తిను, నేను బయలుదేరుతాను. వెళ్ళిపోతావు? పిల్లు నా దేశం నుంచి భద్రంగా తీసుకొచ్చావు, కూర్చుని నువ్వు కూడా దోశ తినేళ్ళు. 2 నిమిషాలు ఇప్పుడే. అది మధ్యాహ్నం తినచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ తిను. ఈ సినిమాకి శుభంగా డేసే వరకు నన్ను వదిలేలా లేడే వీడు. మంచినీళ్ళు తీసుకుంటారా? తీసుకోండి. నా కోడలు, జడ్జి గారి కూతురు, నీకు కాబోయే భార్య. ఏంట్రా అలా లేచావు? నచ్చలేదు. భోజనమా లేక నీ భార్య? ఇంకా ఇక్కడే ఉంటే మన ఒంటికి మంచిది కాదు. ఎస్కేప్. నన్న మీరు ఎప్పటికీ మారనే మారరా? ఏమన్నావురా కొట్టాను? పెళ్ళి వద్దంటే ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి? జడ్జి గారికి ఇచ్చిన మాట ఏం కావాలి? ఇదే మాట ఇంకెవడన్నా ఉంటే వాడిని ఇక్కడే నరికేసేవాడిని. కన్న కొడుకు కదని ఇంకా మాట్లాడుతున్నాను. ఇలా చూడు, నాకు మాన మర్యాదలే ముఖ్యం. నువ్వు ఈ పిల్లనే చేసుకోవాలి, చేసుకునేలా చేస్తాను. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవర్రా తను? అమెరికా అమ్మాయ. మీరు మనుషులు పెట్టి కిడ్నాప్ చేశారే నిషా, ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాను. ఈ మాటే కదా నేను ఆరోజు చెప్పాను. నా కళ్ళు కప్పి లవ్ కాదు గివ్ కాదు అని ఎన్ని కబుర్లు చెప్పాడు వీడు. ఎరా, ఆ రోజు ప్రేమించలేదు, ఈ రోజు ప్రేమిస్తున్నాను. అయితే ఏంటి? ఏంటమ్మా ఏంటమ్మా ఏంటమ్మా? అయితే ఏంటంటావా? నువ్వు ఆడించినట్టు ఆడడానికి నేనేమి గంగిరెద్దును కాన్రే. ఏ రోజైతే నువ్వు అమ్మాయితో తిరిగేవో ఆ రోజు నాకు ఇలా జరుగుతుందని తెలుసు, అందుకే తనని దాచిపెట్టాను.
ఈరోజు నా ముందే అమ్మాయిని లవ్ చేస్తున్నావని అన్నావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? అదంతా నాకు తెలియదు. ఫోన్లో నా ఇష్ట ప్రకారం జరుగుతుందని చెప్తేనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకు నాన్న నా పెళ్లి విషయంలో ఇలా అడ్డం పడుతూనే ఉన్నారు? అడ్డం పడేది ఎవరు, నువ్వా నేనా? ఇలా చూడండి, నేను నిశాంత్ సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను, అందుకనే తన పారు నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చాను రా, ఇప్పుడు తనకేం సమాధానం చెప్పను? అర్థమవుతుంది, చదువుకుంటే నేను చెప్పేది మీకు అర్థమయ్యేది. మీకు తెలిసిందల్లా కర్రలు కత్తులు గొడవలు, నన్ను కూడా మీలాగే మార్చేయకండి. దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకుతాను. రే సచ్చేలరా, రే నిన్నే ఇలా అయ్యగారు, వీడు నీ ఈడువాడే, చదువుకోలేదు, ఇదే ఒళ్ళో ట్రాక్టర్ తోలుతున్నాడు, పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో అమ్మ నాన్నలతో సంతోషంగా ఉన్నాడు. చదువుకున్న వాళ్ళరా, కన్నవాళ్ళొద్దు అయిన వాళ్ళొద్దు సొంత ఊరు వద్దని దూరంగా వెళ్ళిపోతున్నారు. చదువు నలుగురిని కలుపుతుంది అనుకుంటే చదువుకున్న వాళ్ళెరా విడిగా వెళ్ళిపోతున్నారు. ఎరా నీ సంపాదన కోసం మేము చేజాపి నించున్నామా? కన్న కొడుకు పెళ్లి చేసి చూసే హక్కు కన్నవాళ్ళకి లేకపోతే ఎందుకు నా పెంచడం చదివించడం? నిన్ను చదివించడమే నేను చేసిన తప్పు, అంతేగా? ఏంటన్న మీరు అనేది, చదువుకోకుండా ఇదే ఊళ్ళో తిని కూర్చొనుంటే ఇదిగో వీళ్ళకే ట్రాక్టర్ తోలుకోవాలి. రేరే, నిన్నేమి కష్టాల్ని పంచుకోమని చెప్పడం లేదు, సంతోషాన్ని కలిసిండి అనుభవించమంటున్నాను. ఏదైనా పండగ పబ్బం వచ్చినప్పుడు కన్నవాళ్ళతో ఓ 4 రోజులు కలిసిండి భోంచేసి వెళ్ళిపో. రే చెడుకైనా మంచికైనా ఎప్పుడు 4 కావాలరా, అదెందుకు అర్థం చేసుకోవు నువ్వు? ఎప్పుడు చూసినా 4, 4 ఆ 4 మనకేం చేశారు? ఇలా చూడండి, నేను 4 కోసం బతకలేను, నా ఇష్ట ప్రకారమే బతుకుతాను. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ ఇష్టం? నిన్ను చదివించకుండా నీకు 10 రాగానే కూలి పనికి పంపించుంటే నువ్వు ఈరోజులో మాట్లాడుండేవాడివా? మీతో గొడవ పడే ఓపిక నాకు లేదు, నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది, నేను మేజర్ని, నాకెవరు బలవంతంగా పెళ్లి చేయలేరు. చట్టం మాట్లాడే తెగిపోయావు నువ్వు. ఇలా చూడు, ఆ అమ్మాయి వల్ల ఇబ్బంది వస్తుందని అనుకున్నప్పుడే తన్ని దాచిపెట్టాను, ఇప్పుడు తన వల్ల ఈ పెళ్లి ఆగిపోతుందంటే నేను ఎంతకైనా తెగిస్తాను. మీరు పంతానికే చేస్తున్నారు, చూద్దాం మీరు నేను తేల్చుకుందాం, మీరు చేయగలిగితే ఏదో చేసుకోండి. చూద్దాం, పిల్లాన్ని మాత్రం తీసుకురామంటే ఆ పిల్లని కూడా తీసుకొస్తావా? రే ముందు విని పైన కట్టిపడేయండి రా, తర్వాత చూద్దాం. రే ఎవరు అమ్మాయి దాన్ని ఎత్తుకొచ్చేయండి రా, ఈ రోజు నాతోనే సవాల్ చేస్తాడు వాడు. ఏంటి నా బాధ మీకు చెప్పిన అర్థం కాదు, పదండి. ఎప్పుడు చూసినా అబ్బా కొడుకులు ఇద్దరు పోట్లాడుకుంటారే ఉంటారు, ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఒకటే గొడవలు. ఎందుకు వచ్చిన గొడవ? అబ్బాయి ఇష్ట ప్రకారం చేస్తే పోలే. నోరు మూసుకుంటావా, అర్థం పడతా లేకుండా మాట్లాడుతున్నావు, జడ్జి గారికి ఏం సమాధానం చెప్పమంటావు? నువ్వేం దిగులు పడకమ్మా, నీ పెళ్లి జామ్ జామ్ గా నేను జరిపిస్తా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మావయ్య. మీరన్నా మా డాడీ అన్నా నాకు చాలా గౌరవం, నా కోసం మీరు ఏదైనా చేస్తారు, కానీ నా ఇష్ట ఇష్టాలు ఏమిటో తెలుసుకోరు కదా. ఏంటమ్మా నువ్వు అనేది? మొదటి నుంచి నేనంటే మీ అబ్బాయికి ఇష్టం లేదు, అందుకే పెళ్ళొద్దని ఊరొదులు వెళ్ళిపోయారు. మీరు బలవంతంగా మా ఇద్దరికి పెళ్లి చేసినా కలిసి బతకాల్సింది నేను, నాకు నచ్చని వ్యక్తితో నేను ఎలా జీవించగలను చెప్పండి. అందుకని నాకు నచ్చని వ్యక్తితో నా పెళ్లి జరగలేదు, కనీసం మీ అబ్బాయికి నచ్చిన అమ్మాయితో అయినా తన పెళ్లి జరిపించండి. అది కాదమ్మా, నేను నిజంగా మీరు నాకు ఏదైనా మంచి చేయాలనుకుంటే మీ అబ్బాయికి తను ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేయండి ప్లీజ్. మధు, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? చెవుకల పులారావు కొడుకు ప్రేమించిన అమ్మాయి, ఫారెన్ నుంచి వచ్చింది. నేను ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ చౌకల పొలారావు నా కాలు ఎలిగేలా చేశాడు, ఇప్పుడు వాడి కొడుకు మాత్రం లవ్ చేయొచ్చా? వదిలిపెట్టను. వాళ్ళందరికి ఆ పెళ్లి పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్య ఇంకా పెద్ద చేస్తా. చిన్నయ్య, ఆ పట్నం నుంచి వచ్చిన అమ్మాయిని ఎవరెస్తున్నారు? నువ్వు అసలు మనిషినా పేరుపోవాలి? ప్లేస్ ఐ మేక్ డాక్యుమెంటరీ. ఎందుకు ఏడుస్తున్నావు? తీసుకొచ్చిన పిల్లని ఎవరు ఎంత
ఎక్కడికెళ్ళాడు? What a posture. What a shot. Wow. Hey, this is Krishna from Anakapalli and this is a deal affiliated well. Wow, what an interesting place, man. Hey, Anu, darling, give me a look, man. Krishna, kill you, you bloody fool. You. Okay, this is an adventure, man. A real kidnap by a village villain. Hey, burke on leva. ఏంటో వెళ్ళి చూడండిరా. హలో హలో పోలీస్ స్టేషన్ సార్, మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు సార్? Nisha, where is she going? God, what the hell is she doing? Anu, Anu, Anu! Nisha, what is the skin culture? Bye. Bye-bye. చెలుకుల పుల్లారావు గారి చిలుకూరు పుల్లారావు కృష్ణయ్య బాబుని రా. నిషా, నాన్నా వద్దు, వదిలేయండి, చెప్పేది వినండి, తను వదిలేయండి, వదిలేయండి నాన్నా. మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి, వదులుతారా లేదా? వదిలిపెట్టరా?
వదిలిపెట్టరా. నరకండి అన్న, నేను నరికి చంపేయండి. ఎలాగో ప్రశాంతంగా బతకనివ్వరు, ఒకేసారి చంపేయండి. నరికేయండి అన్న, నరికేయండి. రారా రారా రే రారా నా కొడక. ఇప్పుడురా ఇప్పుడురా ఇప్పుడు నువ్వు నా వారసుడు అనిపించావు. ఇది చాలరా రే. చూసారా నా కొడుకు ఎంత అందంగా కత్తి వేసినాడో. ఎంతైనా పులి కడుపులో పులే పడుతుందిరా. అదేరా మన రక్తం, అదేరా మన రక్తం. రే ఇకపై వారం వర్జం అంటూ చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఇలారా చెయ్యి, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే మీ ఇద్దరికి పెళ్లి. రే ఏర్పాట్లు చేయండి. శ్రీనివాస్ ఏంటి ఇంత లేట్? లేదురా కొంచెం పని ఉండి లేట్ అయింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ రా. ఈ ఊర్లో ఉంటే నాకు ఫస్ట్ టైం జరిగేలా లేదు, అందుకని వేరే ఊరు వెళ్ళి చేసుకుంటాను. బాయ్ వాయించట్రా భజంత్రీడు. కట్రా తాళి. అనుకున్నది సాధించా. తప్పు తప్పు, నేను నా కొడుకుతో ఫోటో దిగుతాను. అంత రెడీయా? చెప్పండి చెప్పండిరా. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC మీడియా యూట్యూబ్ ఛానల్.